పర్లేదు పర్లేదు పడిపోతాయి జారిపోతే విరిగిపోతాయి అలా ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతం ధృతి. ధృతి అంటే ప్రాణశక్తి, అది కూడా క్షేత్రంలోదే. ప్రాణశక్తిని మీరు మీలో మీరు విజ్ఞానశక్తిని ప్రాణశక్తిని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడు మీకు ఏదైనా ఒక మంచి విషయం స్ఫురించిందనుకోండి, పాణిని సూత్రం స్ఫురించిందనుకోండి, వ్యాకరణం చదువుకునే విద్యార్థులకి పాణిని సూత్రం తక్కువని బుద్ధికి స్ఫురించిందనుకోండి, అది విజ్ఞానశక్తి, అది మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా విజ్ఞానశక్తి క్షేత్రం అవుతుంది. తర్వాత ప్రాణశక్తి, దాన్ని కూడా మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి మీరు మెడిటేషన్లో కూర్చుని ఆ శ్వాస మీద ధ్యాస అనే ఓ ఫ్రేజ్ ఉంది, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్ప్రెషన్, అంతవరకు చాలు. నెత్తి మీద టోపీ పెట్టుకోవాలి అవన్నీ అనవసరం, కానీ శ్వాస మీద ధ్యాస అంతవరకు చాలు, అంతవరకు ఇట్ ఈస్ గ్రేట్. సో అలాగ మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే మీకు ఆ లైఫ్, ఆ ప్రాణశక్తి యొక్క ఫంక్షన్, వృత్తి, వ్యాపారం అంటే బిజినెస్ అనుకున్నారు, ఫంక్షన్. సో ఆ ప్రాణశక్తి యొక్క ఫంక్షన్ దాన్ని మీరు సాక్షిగా దర్శించవచ్చు. వెరీ సింపుల్, అలా శ్వాసన అలా దర్శిస్తూ ఉండడం. అలా దర్శిస్తుంటే సో ఈ శ్వాసను దర్శించటంలో రెండు మూడు రకాలు ఉన్నాయి. ఇప్పుడు చైనాలో ఇదంతా బుద్ధిజం రిలేటెడ్ మెడిటేషన్ కదా, చైనాలో ఆ శ్వాసను ఈ బెల్లీతోటి దర్శిస్తారు. అంటే మీరు గాలి పీల్చినప్పుడు బెల్లీ పైకి వస్తుంది, గాలి విడిచినప్పుడు పొట్ట లోపలికి పోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, యూ వాచ్ ది మూమెంట్ ఆఫ్ ఎయిర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ బెల్లీ, పొట్ట యొక్క మూమెంట్ని ఆశ్రయంగా చేసుకుని ఆ ప్రాణశక్తి యొక్క మూమెంట్ని దర్శించటం. లైక్ పొట్ట యొక్క మూమెంట్ని పరిశీలించటం. అంచేతనే ఆ మెడిటేషన్కి సింబల్ బెల్లీ బుద్ధ అని. ఎప్పుడైనా మీరు చూసారా బెల్లీ బుద్ధ అంటే బుద్ధుడు పెద్ద పొట్ట ఉన్నట్టుగా ఉంటుంది, బుద్ధుడికి పొట్ట ఉండదు. అక్కడ పొట్టని హైలైట్ ఎందుకు చేస్తారంటే ఆ పొట్టతోటి ఆయన ఆ ప్రాణశక్తిని సాక్షిగా దర్శించినాడు. మెడిటేషన్ చాలా యూస్ఫుల్ మెడిటేషన్. తర్వాత ఇండియాలో బుద్ధుడు ఎలా ఉంటాడంటే బెల్లి బుద్ధుడు ఉండడు. మీరు ఇండియాలో బుద్ధుడిని చూసినట్లయితే ప్రతిమలు, పాతకాలపు ప్రతిమలు చూసినట్లయితే చెస్ట్ చాలా వెడల్పుగా ఉంటుంది, కైండ్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్లీ బిగ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే అంత చెస్ట్ మామూలుగా ఉండదు ఎవరికి, బుద్ధుడికి కూడా ఉండదు. కానీ అక్కడ ఆయన అభిప్రాయం ఏమిటంటే బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆ శ్వాస యొక్క మూమెంట్ని చెస్ట్ని ఆలంబనంగా ఆయన దర్శించేవాడు. చెస్ట్ ఏమవుతుందంటే పైకి కిందకి వెళ్ళదు చెస్ట్. మీరు పరిశీలించినట్లయితే గాలి పీల్చినప్పుడు చెస్ట్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, ఇలా హారిజాంటల్గా ఎక్స్పాండ్ అవుతుంది. గాలి విడిచిపెట్టినప్పుడు కంట్రాక్ట్ అవుతుంది, సంకోచము
వ్యాకోచము సంకోచము హరిజాంతలుగా పొట్ట ముందుకి వెనక్కి ఇది ఇటు ఇటు కాబట్టి ఇలా అవుతుంది గాలి పీల్చినప్పుడు నేను ఊరికే డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను అంత ఎక్కువ అవ్వదు చాలా తక్కువగా ఉంటుంది దానిని ఆశ్రయంగా చేసుకున్న మెడిటేషన్ అది సెకండ్ టైప్ ఆఫ్ మెడిటేషన్ థర్డ్ టైపు నోస్ ఎడ్జిలో ఆ స్పర్శతోటి చేసే మెడిటేషన్ ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిని సాక్షిగా దర్శించుట ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే మీ చేత సాక్షిగా మీరు సాక్షిగా ఉండి మీ చేత దర్శించబడేది ఏమిటవుతుంది క్షేత్రము క్షేత్రం అవుతుంది అందుకోసం ధృతి అది కూడా క్షేత్రంలో భాగమే భాష్యం ధృతి యయా అవసాద ప్రాప్తాని దేహేంద్రియాణి ధ్రియంతే అంటే దేహము ఇంద్రియములు అవసాదము అంటే శిథిలమైపోవుట అంటే కుప్పకూలిపోవుట తెలుగు మంచి అనువాదం అని నాకు ఇప్పుడు అనిపించింది కుప్పకూలిపోవుట ఇప్పుడు ఒకడు అలా చూస్తుండగా పడిపోతాడు దాన్ని అవసాదము అంటారు అంటే ఏమిటి ఆ ఇంద్రియములకు దేహమునకు అలా రెండు కాళ్ళ మీద నిలబడేటువంటి సామర్థ్యం లేకుండా అయిపోతుంది పడిపోతాడు అంటే దాని అర్థం ప్రాణశక్తి సపోర్ట్ చేయటం మానేసింది అందుకోసం పడిపోయాడు చచ్చిపోయాడని కాదండి పడిపోయాడని నేను అంటున్నా అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం నోట్లో నీళ్లు పోసి ముఖం మీద నీళ్లు చిమ్మి నోట్లో నీళ్లు పోస్తారు చేయి అందిస్తారు అప్పుడు స్లోగా లేచి నిలబడతాడు అప్పుడు అంటే అర్థం మీరు చేయి అందించాడు కాబట్టి నిలబడ్డారంటారా లేకపోతే అతనిలో ఉండే ప్రాణశక్తిని బట్టి నిలబడ్డాడా మీరు చెప్పండి ప్రాణశక్తిని బట్టే నిలబడతాడు సపోజ్ ఆ ప్రాణశక్తి నిలబెట్టేది లేకపోతే లేదనుకోండి మీరు చేయి అందిస్తే ఏమవుతుంది ఏమీ అవ్వదు మొత్తం మీరే ఫిజికల్గా లిఫ్ట్ పెట్టి ఏదో లిఫ్ట్ ఏదో పుల్లి పెట్టి పైకి లాగాలి మీరు చేయి అందిస్తే లేచాడు అంటే అందుకుని లేచాడు అంటే ఆల్రెడీ ఆ ప్రాణశక్తి అతన్ని నిలబెట్టినది అని అర్థం సో అవసాద ప్రాప్తాన్ని అంటే కుప్పకూలిపోవుట అనే స్థితిని పొందిన దేహమును ఇంద్రియములను తిరిగి నిలబెట్టేటువంటిది ఏన ధ్రియంతే దేనిచేత మళ్ళీ ధారణ అంటే నిలబెట్టుట ధ్రియంతే దుధాయి ధారణ పోషణ యోహమే ధాతువు యొక్క కర్మని ప్రయోగం ధ్రియంతే సో మళ్ళీ లేకపోతే ధార్యంత్ ధారణ ధారణ అనే ధాతువు నుంచి వచ్చింది ధాయి కాదు మొత్తానికి ధరింపబడుట ధరించుట అంటే నిలబెట్టుట సో ఏ ప్రాణశక్తి చేత నిలబెట్టబడుతున్నాయో ఆ ప్రాణశక్తియే ధృతి అనబడుతుంది ఆ శబ్దము ధృతి ధరించుట ధరించబడుట ఆ ధృవు నుంచే ధరించుట వచ్చింది గుణం చేస్తే ధర్రవుతుంది అదే పదం కాబట్టి అది అది ధాతువు నాట్ ధా ధృ ధృ ధాతువు కనుక ఆ విధంగా ధరించేటువంటి ప్రాణశక్తికి ధృతి అని పేరు ఆ ప్రాణశక్తి కూడా క్షేత్రమే సాచ జ్ఞేయత్వాత్ క్షేత్రం ధృతి అంటే స్త్రీలింగ శబ్దం అంచేత శంకరులు సా అంటారు ఆ ధృతి జ్ఞేయము తెలియబడుతూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది ఏదో కుప్పకూలిపోయానండి మళ్ళీ నీళ్లు నోట్లో పడ్డ తర్వాత మళ్ళీ లేచి నిలబడ్డాను అని అంటాడు అయితే అధ్యాస చేత అలా అంటాడు నేను కుప్పకూలిపోయాను అంటాడు నేను కుప్పకూలిపోవడం కాదు దేహం కుప్పకూలిపోయింది మళ్ళీ దేహంలో మంచినీళ్ళు పడేపటికి ప్రాణశక్తి పైకి వచ్చింది మళ్ళీ దేహం లేచి నిలబడింది నేను సాక్షిగా ఉన్నాను అన్ని సందర్భాలలోనూ సాక్షిగానే అంచేతనే క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము బాగా అభ్యాసం చేసినటువంటి మహాత్ములకు మృత్యు ఉండదు వాళ్ళు అమృతులైపోతారు మృత్యు ఉండదు ఎందుకంటే మృత్యువు దేహానికి ఉంటుంది అంతే సాక్షికి మృత్యు ఉండదు దేహము మృత్యువును పొందుటను సాక్షిగా దర్శించగలుగుతారు అంతే సాక్షిగా దేహం యొక్క మృత్యువును దర్శించి సర్వాత్మభావంలో కలిసిపోవటము అది జీవన్ముక్తుల యొక్క స్థితి కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమే ఆత్మజ్ఞానము క్షేత్రక్షేత్రజ్ఞయోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ
క్షేత్ర విచారం పూర్తయినది. ఇంకా ఇంకా ఉంది. సో ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. సో ఇది క్షేత్రం అండి, మీకు సంగ్రహంగా చెప్పాము. సమాసేన సంగ్రహంగా చెప్పండి, ఇంకా ఎంతైనా చెప్పచ్చు ఈ క్షేత్రాన్ని గురించి. మీరు మిగతాది మీరు వర్కౌట్ చేసుకోండి, మేము సమాసంగా దీన్ని సమాసము అంటే సంగ్రహంగా చెప్పినాము. అయితే ఈ క్షేత్రం అనేది వికారశీలి, అంటే మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి, దానికి ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, స్థిరంగా ఏదీ ఉండదు. ఇప్పుడు మీ మనస్సు ఉంది, మారిపోతూ ఉంటుంది, మనస్సు మారిపోతూ ఉంటుందని మనకు తెలుస్తూ ఉంటుంది, ఇంద్రియములు కూడా మారిపోతాయి. అంచేత ఈ కళ్ళజోడు ఈ ఆప్థల్మాలజిస్ట్లు ఏమంటారు, ప్రతి సంవత్సరం ఒకసారి చెక్ చేయించుకోండి. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా కంటికి సంవత్సరానికి ఒకసారి, డెంటిస్ట్ అయితే 2 నెలలకోసారి అంటారు, నెలకోసారి డెంటిస్టు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు 2 నెలలకోసారి అంటారు, 2 నెలలకోసారి అది, కార్డియాలజిస్ట్ 3 నెలలకోసారి అంటారు, అది 3 నెలలకోసారి. ఈ రకంగా ఇవన్నీ చేసుకుని మీరు వాళ్ళు చెప్పినట్టు చేస్తే రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉండాలి రోజు. ఇంకెప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండడమే దీన్ని. ఎందుకని, సవికారం, ఇది వికారం కలిగి ఉంటుంది. సవికారం 3 నెలలకోసారి పరీక్ష చాలు, అక్కర్లేదు, ఏడాదికోసారి చాలు, ఎందుకంటే మార్పు వస్తూనే ఉంటుంది, ఒకేసారి తెలుసుకోవచ్చు. ఈ 12 మాసాల్లో వచ్చిన మార్పు ఒకేసారి తెలుసుకోవచ్చు, లేకపోతే మీరు మెషిన్ పెట్టుకుని ప్రతి గంటకి కూడా చూసుకోవచ్చు, మార్పు వస్తూ ఉంటుందిగా. కాబట్టి ఇది మారిపోతూ ఉంటుంది, దాని లక్షణం అది. అది ఒక ప్రవాహము. ప్రవాహం కనుక ఇంటర్మనెంట్, అదొక మంత్రం. ఇది అనిత్యము అశాశ్వతము. సవికారి, వికారములతో, సవికారము వికారములతో కూడి ఉండేది, ఇది మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి మార్పు రాకపోతే ఆశ్చర్యపడిపోవాలి, కానీ మార్పు వస్తే ఆశ్చర్యపడిపోకర్లేదు. ఆశ్చర్యపడిపోవటం అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆశ్చర్యమును పొంది కింద పడిపోవడం అర్థం. ఎనీవే, సో అలా అక్కర్లా, ఎందుకంటే అది ఎప్పుడూ వికారములను పొందుతూనే ఉంటుంది. దాని గురించి ఊరికే ఆశ్చర్యపడిపోతూ ఉండడం అనవసరం. ఓకే, భాష్యం, సర్వాంతఃకరణ ధర్మోపలక్షణార్థం ఇచ్ఛాదిగ్రహణం. ఎవరో ఉన్నారు, ఎవరిని ఇచ్ఛాద్వేషము చెప్పారు క్షేత్రముగా. మరి మాకేమో అసూయ ఉన్నది, కోపము క్రోధము ఉన్నది, దయాగుణము కూడా కలదు అప్పుడప్పుడు, మరి ఇవి లోభము గలదు, ఇవి క్షేత్రం కాదా ఏమి? అవి కూడా క్షేత్రమే. ఇచ్ఛా అని చెప్పడము ఉపలక్షణము, ఇచ్ఛ అనేది ఉపలక్షణం. ఈ ఉపలక్షణము అనే పదం మీకు అర్థమైందా? ఉపలక్షణము అనే పదం నేను ఎన్నోసార్లు ఆ పదాన్ని ఇంకోసారి వివరించమంటారా ఆ ఉపలక్షణము అంటే? సరే, కాకేభ్యో దధిరక్ష్యత, స్టాండర్డ్ దృష్టాంతం. తల్లి పిల్లవాడిని అక్కడ అప్పడాలో ఒడియాలో ఎండబెట్టి, కాదు పెరుగు, దధి అంటున్నారు కదా, పెరుగు ఎండలో పెట్టి, పెరుగు ఎండలో పెట్టరు పోలండి, అప్పడాలో ఒడియాలో ఎండబెట్టి అరే కాకులు తినకుండా చూస్తూ ఉండమన్నారు పిల్లవాడిని. వాడు చూస్తున్నాడు, ఈ లోపల పిల్లి వచ్చి తినడం ప్రారంభించింది. వాడు ఆలోచించాడు, కాకులు తినకుండా చూస్తూ ఉండమన్నారు కదా అమ్మగారు, పిల్లి తింటే మన దాన్ని ఏమీ చేయమని చెప్పలేదు, కాకులు తినకూడదని చెప్పారు కాబట్టి పిల్లి తినవచ్చు కుక్క తినవచ్చు అని అనుకున్నాడు అతను, అంత బుద్ధిమంతుడు. అప్పుడు అమ్మగారు వచ్చేప్పటికి అదంతా పాడైపోయి ఉన్నది. ఏమైందిరా అంటే కాకులు పాడు చేయలేదు. మరి ఎవరు పాడు చేశారంటే పిల్లులు కుక్కలు పాడు చేశారు. అదేమిటి, నువ్వు మరి నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చెప్పలేదు కదా, నువ్వు పిల్లులు కాకులు కుక్కలు అనలేదు కాకులు అనే అన్నావు కదా అని అతను కుర్రాడు అంటాడు. అప్పుడు అమ్మగారు అంటారు, అరే మూర్ఖ, కాక అంటే ఉపలక్షణము, కాక శబ్దము ఇప్పుడు మీకు గుర్తుంటుందా ఈ పదం? గుర్తు. కాక అనే పదము ఉపలక్షణము, అంటే ఉపలక్షణము అంటే కాకి ఎలాగైతే ఈ వస్తువుని పాడు చేస్తుందో ఆ విధంగా పాడి చేసే ఇతర ప్రాణులు కుక్క పిల్లి మొదలైన వాటికి కూడా కాక శబ్దముచే గ్రహింపబడును. ఉప అంటే అదే పనికి దగ్గరలో, కాకి చేసి పనికి దగ్గరలో ఉండే ఇతర ప్రాణులను కూడా గ్రహించాలి, దాన్ని ఉపలక్షణము అంటారు.
అదేవిధంగా ఇచ్ఛాద్వేషము అనే రెండు భావావేశములను ప్రస్తావించి ఈ రెండు క్షేత్రము అని చెప్పినప్పుడు చెప్పనివి అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, దయా, కరుణ ఇత్యాదులు, ఇవన్నీ కూడా క్షేత్రములే. మీకు మనస్సులో వచ్చే వికారములన్నీ కూడా క్షేత్రమే అని తెలుసుకోవాలి. కాబట్టి అంతఃకరణములో ఎన్ని రకముల ధర్మములు ఉన్నాయో వాటన్నిటికీ ఇచ్ఛాద్వేష అనే ఈ శబ్దముల చేతనే గ్రహణము అని మీరు గ్రహించవలెను. యదుక్తం తదుపసంహరతి. సో క్షేత్రమును ఇంతవరకు విస్తారంగా సమాసంగా సంగ్రహంగా చెప్పినాడు. ఆ క్షేత్రమును చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఉపసంహారం చేసేయాలి. క్షేత్రము అనే టాపిక్ని ఉపసంహారం కంక్లూడ్ చేసేయాలి. ఎలా కంక్లూడ్ చేస్తారు? అయ్యా, మీకు ఇంతవరకు నేను క్షేత్రం చెప్పాను, ఇది పూర్తయింది అంటే అది కంక్లూషన్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శంకర శ్రీకృష్ణుడు ఆ క్షేత్ర నిరూపణమును ఉపసంహారం చేస్తున్నాడు. ఏమని? ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అది ఉపసంహారం. ఓకే, భాష్యం. ఏతత్ క్షేత్రం, ఇది క్షేత్రము, సమాసేన సంగ్రహముగా చెప్పబడినది. సవికారం సహ వికారేణ మహదాదిన ఉదాహృతం ఉక్తం. వికారములు ఎన్ని ఉన్నాయో వాటన్నిటితో పాటుగా ఈ క్షేత్రమును వివరించడం అయినది. వికారములు ఎన్ని ఉన్నాయి? మీరు క్షేత్రము అంటే అట్ ది యూనివర్సల్ లెవెల్ క్షేత్రము, అట్ ది ఇండివిజువల్ లెవెల్ క్షేత్రం. యత్ బ్రహ్మాండే తత్ పిండాండే, యత్ పిండాండే తత్ బ్రహ్మాండే. ఈ కథ అంతా చెప్పాను నేను మీకు. ఓకే, సో యూనివర్సల్ లెవెల్లో ఏది మహత్తత్వము అనబడుతుందో అది వ్యక్తి యొక్క స్థాయిలో బుద్ధి అనబడు. కాబట్టి బుద్ధి అంటే ఇండివిజువల్ ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్. యూనివర్సల్ ఇంటెలిజెన్స్కి మహత్తత్వము అంటారు. అది కూడా క్షేత్రమే, అది కూడా మాయాశక్తి యొక్క వికారం. సో మహత్తత్వము, అహంకారము, ఈగో. సో ఈగో, యూనివర్సల్ ఈగో, దానికి రుద్రుడు అని పేరు. ఇండివిజువల్ ఈగో, ఇవన్నీ కూడా మీకు క్షేత్రంలోనే భాగంగా ఉంటాయి. సో ఇటువంటి వికారములతో కూడిన, అంటే మహత్తత్వము వికారం ఎందుకైంది? మాయాశక్తి నుండి పుట్టింది కాబట్టి వికారం. మాయాశక్తి ప్రకృతి, దాని నుంచి మహత్తత్వం పుట్టింది వికారం. మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది వికారం. దాని నుంచి పంచభూతాలు పుట్టాయి వికారం. ఏది పుడుతుందో దాన్ని వికారము అంటారు. వికారం అంటే తెలుగులో వికారం కాదు, సంస్కృతంలో వికారం. ఓకే, సో అటువంటి వికారములతో కూడినటువంటి క్షేత్రము చెప్పడమైనది. యస్య క్షేత్రభేదజాతస్య సంహతి ఇదం శరీరం క్షేత్రమిత్యుక్తం. మరి మీరు ఇదం శరీరం క్షేత్రమని చెప్పారే, ఇదం శరీరం క్షేత్రం అన్నారు అంటే చూడవయ్యా, ఈ వికారములు ఎన్నైతే ఉన్నాయో, ఎన్నున్నాయి? పంచ మహత్తత్వము, ఏమండి మహత్తత్వము, తర్వాత దాని నుంచి అహంకారము, పంచ సూక్ష్మభూతములు, పంచ స్థూలభూతములు, ఐదు పదిను రెండు పన్నెండు, ఇలాగ ఇంకా లెక్కేసుకోవచ్చు. వీటిలోనే మళ్ళీ అవాంతర భేదాలను కూడా చెప్పచ్చు. ఇవన్నీ ఒక్కచోట సమావేశమై ఈ దేహం వచ్చింది అంతే కదా. చూడండి, మీరు ఈ సంఘాతాన్ని చూడండి, పంచ స్థూలభూతములు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియములే పంచ సూక్ష్మభూతములు, తర్వాత అహంకారమే ఇక్కడ ఈగో రూపంగా ప్రకటమవుతోంది, మహత్తత్వమే ఇక్కడ బుద్ధిశక్తి రూపంగా ప్రకటమైనది. సో ఈ విధంగా బ్రహ్మాండమునందు ఎన్ని వికారములు మనం లెక్క వేసినామో అవన్నీ ఈ శరీరంలో సమావేశమై ఉన్నాయి. అంచేతనే ఈ శరీరము రెప్లికా అంటారు. ఇది ఇప్పుడు సముద్రం నుంచి ఒక బిందువు తెచ్చారనుకోండి, నీటి బిందువు సముద్రం నుంచి తెచ్చారనుకోండి, ఆ బిందువునందు సింధువు ఇమిడి ఉన్నది ఉంది కదా. ఎందుకంటే సముద్రంలో ఏముంటుంది? ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు ఇక్కడ ఉంది. సముద్రం అంటే ఏమిటి? నీరు. ఈ బిందువు కూడా నీరే కదా.
కాబట్టి సముద్రము సముద్రంలో ఉండే లక్షణాలన్నీ దీని ఎందు ఉన్నాయి. ఇటు వచ్చి సముద్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది, ఇది తక్కువ, అంతే తేడా. అలాగే బ్రహ్మాండంలో ఎన్ని వికారములు గలవో అవన్నీ కూడా ఈ దేహమునందు కలవు. కాబట్టి ఈ దేహమును ఇది ఈ శరీరము క్షేత్రము అని వర్ణించుట ఎంతయు యుక్తముగా ఉన్నది. తత్క్షేత్రం వ్యాఖ్యాతం, దాన్ని వివరించడం అయినది. ఈ క్షేత్రం ఎక్కడ మొదలైంది? మహాభూతాదిభేద భిన్నం ధృత్యంతం. ఈ క్షేత్రము అంటే అది ఒక ఐటెం కాదు, అది అది ఒక ఐటెం. కిచిడి అన్నారనుకోండి, అది ఒక ఐటెం కాదు. మీరు తినేప్పుడు ఒక ఐటెంలా అనిపించినా ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ ఐటెం, దాంట్లో చాలా ఉంటాయి. సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. అలాగే ఇది కూడా ఇది సింగిల్ ఐటెం ఏమీ కాదు. ఇదం శరీరం క్షేత్రం, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్, అనేక వికారముల యొక్క కలయిక. ఈ వికారాలు ఏమిటండి? మీరు చూసుకోండి, ఆ శ్లోకాలు చూసుకోండి. మహాభూతాని అని ప్రారంభమైంది, ధృతి అని అంతమైంది. సో మహాభూతాలతో మొదలుపెట్టి ధృతి అనంతమయ్యే వరకు ఎన్ని వికారాలు చెప్పారో, భేదాలు చెప్పారో, ఆ భేదములన్నీ కూడా సమావేశమై ఈ దేహము నిర్మాణమైనది. కాబట్టి ఇది అన్ని అన్ని వేర్వేరు అంశాల యొక్క మూట, ఇది ఒక మూట, మూట కట్టినట్టే. సో ఇన్ని అంశములను మూట కడితే ఈ దేహమైనది. ఆ దేహంలో నేను చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాను, క్షేత్రజ్ఞుడను. ఆ దేహము చైతన్య స్వరూపుడనైన నా యందు అనుభవమునకు వచ్చుచున్నది. ఆ విధంగా తెలుసుకోవాలి. దీన్ని విషమఘట్టము అంటారు వేదాంతంలో. విషమఘట్టము ఇంగ్లీష్లో కనుండ్రన్ అని అంటారు. కనుండ్రన్ విషమఘట్టం. ఏమిటి విషమఘట్టము అంటే, ఏది నేను నేనని మీరు జీవితకాలం అనుకుంటున్నారో అది మీరు కాదు, అది విషమఘట్టం. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ చెప్పలేదు దేహం నేను కాదు, మనస్సు నేను కాదని ఏ యూనివర్సిటీలోనూ చెప్పలేదు, చెప్పరు కూడా. ఏ దేవాలయంలోనూ చెప్పరు, ఏ మఠంలోనూ చెప్పరు. అది ఇది మిస్ఫార్చ్యూన్. దేవాలయంలోనూ మఠంలోనూ చెప్పు ఉండాల్సింది, కానీ చెప్పడం మానేశారు, ఎవరు చెప్పట్లేదు. ఏ యజ్ఞశాలలోనూ చెప్పరు, ఎందుకంటే అక్కడ సందర్భం కాదు. చెప్పు ఉండాల్సిన సందర్భం ఏంటంటే మఠము దేవాలయం విజ్ఞాన కేంద్రంగా ఉండి చెప్పాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మఠాలు చెప్పాల్సి ఉంటుంది, మఠాలు ఆశ్రమాలు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా మానేశారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విషమ ఘట్టాన్ని దాటలేక సరెండర్ అయిపోయారు. ఆ మాయాశక్తిగా మహా వ్యామోహంలో సరెండర్ అయిపోయి బర్త్డే పార్టీలో అవి చేసుకుంటూ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసుకుంటూ తమ విగ్రహాలు పెట్టేసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. అంటే ఆ మాయా అంత మహా వ్యామోహం, ఆ మాయ అంత మహా వ్యామోహం. ఏమంటే ఈ క్షేత్రము, ఈ శరీరము క్షేత్రము అని మీకు దృఢమైన ఆ నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు మీరు జనాన్నందరినీ పోగేసి మీరు అందరూ దీనికి పూజలు చేయండి చేయించుకోగలుగుతారా? యూ కెనాట్. ఇట్ బికమ్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఎనీవే, సో ఇంతవరకు క్షేత్రమును విస్తారముగా వర్ణించడం అయినది. అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇక్కడ ఒక పూర్వపక్షం, నేనే ఒక పూర్వపక్షాన్ని లేవనెత్తుతా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ అన్నాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండు తెలుసుకోవాలయ్యా నువ్వు. ఆ రెండు తెలుసుకుంటే అదే యథార్థమైన జ్ఞానమని నా అభిప్రాయము అన్నాడు. అలా అన్నవాడు వెంటనే ఏం చెప్పాలి? క్షేత్రం గురించి చెప్పాలి. వైనాట్ క్షేత్రజ్ఞ అంటే క్షేత్రక్షేత్రజ్ఞయోహన ఒక క్రమం పెట్టాడు కదా, ముందు క్షేత్రము తర్వాత క్షేత్రజ్ఞుడు. క్షేత్రం గురించి చెప్పాలి. ఏం చేశాడు ఆయన? చెప్పాడు. క్షేత్రం గురించి చెప్పాడు కదా, క్షేత్రం చెప్పడం అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి?
క్షేత్రజ్ఞుడు గురించి చెప్పాలి. అది మానేసి అమానిత్వం అదంభిత్వం అని ఇది ఎందుకు మొదలుపెట్టినట్టు? క్షేత్రజ్ఞుడు చెప్పు కాదండి, నువ్వు చాలా ఉపయోగకరం, తర్వాత చెప్పచ్చు, తర్వాత చెప్పచ్చు. క్షేత్రజ్ఞ క్రమం ఉండద్దా మరి శాస్త్రంలో, అలా కప్పదాట్లు వేయకూడదు. సో అది పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏంటంటే, చూడండి, క్షేత్రం అనేది దృశ్యం, కనబడేది, తెలియబడేది. కాబట్టి దాని గురించి చెప్తే మీకు తేలిగ్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ దేహము, ఇది సంఘాతమురా, ఇది ఇది పృథివీ, ఇది ఆపహ, ఇది నువ్వు కాదమ్మా, దాన్ని తెలుసుకునేవాడు నువ్వు అంటే తెలుస్తుంది. అట్లీస్ట్ ముందు చెప్పినప్పుడు అర్థం అవుతుంది. అది ఎంతవరకు అనుభవానికి వచ్చిందో ఏదో తర్వాత చూద్దాం. చెప్పగానే తెలుస్తూ ఉంటుంది. అలాగే ప్రాణశక్తి, ఇది వికారము, అది నీకు తెలుస్తోంది కదా. నీ చేత తెలియబడేది దృశ్యము, అనుభవానికి వచ్చేది క్షేత్రము అని చెప్తే క్షేత్రం తెలుస్తూ ఉంటుంది. క్షేత్రము తెలిసినట్టుగా క్షేత్రజ్ఞుడు తెలియడు. క్షేత్రజ్ఞుడిని తెలుసుకోలేరు. క్షేత్రమును యంత్రంతో మీరు పరిశీలించవచ్చు. యంత్రము అంటే నా అభిప్రాయం ఒక ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ తోటి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో దేన్ని పరిశీలిస్తారు? క్షేత్రాన్ని పరిశీలిస్తారు. వీడు అనుకుంటాడు నన్ను పరిశీలించి వస్తున్నారు ఎక్స్రే పెట్టారు. నిన్నేం పరిశీలించరు. నిన్ను ఎలా పరిశీలించారో వాళ్ళకి చేత కాదు. క్షేత్రాన్ని పరిశీలిస్తారు. ఎక్స్రే పెడితే ఎముకలు కనపడతాయి. ఎముకలు క్షేత్రమేగా కాదు. మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ అని ఒకటి ఉంది. అది పెడితే ఆ కండలు, ఆ టిష్యూస్ అవన్నీ, ఆ మాంసము, దాని యొక్క స్వరూప స్వభావాలు కనపడతాయి. అది కనపడతాయి. అంతే తప్ప క్షేత్రజ్ఞుడేం కనపడ్డవు. యంత్రమునకు అంటే మైక్రోస్కోప్, టెలిస్కోప్, టెలిస్కోప్ సంబంధం కాదు, మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ మొదలైనటువంటి, క్యాట్ స్కాన్, క్యాట్ స్కాన్ ఊరికే స్కాన్లు చేసి పారేస్తూ ఉంటారు. క్యాట్ స్కాన్లు మా అవసరాన్ని మించి చేయించుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఉన్న రోగం మాట ఎలా ఉన్నా కొత్తది వస్తుంది నిజంగా. ఎనీవే, సో ఈ పరీక్షలన్నీ కూడా క్షేత్రానికి ఉంటాయి. క్షేత్రజ్ఞుడికి ఏ పరీక్ష ఉండదు. కాబట్టి ఈ యంత్రమునకు క్షేత్రం దొరుకుతుంది, క్షేత్రజ్ఞుడు దొరకడు. తంత్రము మంత్రము అని ఇంకో రెండు ఉన్నాయి, వాటికి కూడా క్షేత్రజ్ఞమునకు తెలియబడే దేవత ఇత్యాదుల్లో తెలుస్తే తప్ప క్షేత్రజ్ఞుడు తెలియబడ్డు. మంత్రం చేత కూడా క్షేత్రజ్ఞుడు తెలియబడ్డు. మీకు మంత్రం సిద్ధించిందనుకోండి, ఏమవుతుంది? ఆ దేవతాస్వరూపం తెలుస్తుంది, దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది, మరణించిన తర్వాత దేవత యొక్క లోకాన్ని పొందగలుగుతాడు. అంతేగాని క్షేత్రం తెలియదు, క్షేత్రజ్ఞుడు తెలియబడ్డు. అలాగే తంత్రం కూడా అంతే. తంత్రం అంటే కర్మలో ఉండదు, వాటి చేత క్షేత్రజ్ఞుడు తెలియబడ్డు. క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడము సంభవమే కాదు. ఎందుకంటే సపోజ్ క్షేత్రజ్ఞుడిని మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు క్షేత్రజ్ఞుడు ఏమైపోతాడు? క్షేత్రం అయిపోతాడు కదా. తెలియబడితే క్షేత్రం అయిపోతాడు. కాబట్టి విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అని బృహదారణ్యకోపనిషత్తులో ప్రతిపాదన కలదు. సర్వమును తెలుసుకునే ఆ క్షేత్రజ్ఞుని నీవు దేంతో తెలుసుకుంటావు అని అడిగారు. అంటే అర్థం ఏమిటి? దేనితోనైనా క్షేత్రజ్ఞుని తెలియుట సంభవము కాదు. క్షేత్రజ్ఞుడంటే మీ స్వరూపం అని. ఈ సర్వమును ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఆ సర్వము యొక్క స్వరూపం క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఎక్కడ ఉంటుంది? మీకు మీ సాక్షి చైతన్యానికి క్షేత్రం ఎక్కడ ఉంటుంది? బాహ్యమునందు ఉంటుంది కదా, బాహ్యమునందు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పృథివీని నేను తెలుసుకుంటున్నాను అంటే పృథివీ నాకు బాహ్యమునందు ఉన్నట్టే కదా. ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ కదా. ఈ దేహమును నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దేహం నాకు అవుట్ సైడ్ ఉందా ఇన్సైడ్ ఉందా? అవుట్ సైడ్ ఉంది. ఈ మనస్సును నేను తెలుసుకుంటున్నాను. మనస్సు ఎక్స్టర్నలా ఇంటర్నలా? ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్. ఈ అహంకారము నాకు తెలుస్తోంది. అప్పుడు ఈ అహంకారము బాహ్యమునందుందా అంతరమునందుందా? బాహ్యం. ఏది తెలిస్తే అది ఎక్స్టర్నల్ అయిపోతుంది. సపోజ్ ఆత్మ తెలిసిందనుకోండి, ఇప్పుడు ఆత్మ మీకు ఎక్స్టర్నల్ అవుతుంది. కాబట్టి ఆత్మ తెలియబడేది కాదు, ఈ సర్వమును తెలుసుకునేది ఆత్మ. అటువంటి ఆత్మను నువ్వు దేంతో తెలుసుకుంటావు?
కాబట్టి ఆత్మను తెలియడము సంభవము కాదు. నేను ఇలా పాఠం చెప్తున్నా ఒక చోట. ఇప్పుడు ఓ బుద్ధిమంతురాలు, ఒక అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, నెదర్లాండ్స్ నుంచి వచ్చి చదువుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి నన్ను అడిగింది, మరి అయితే ఆత్మజ్ఞానం అంటే ఏమిటని అడిగింది. ఆత్మ తెలియబడదని నువ్వు అంటున్నావు కదా, వాట్ ఈజ్ ఆత్మజ్ఞానం అంటే? అప్పుడు నేను సమాధానం చెప్పాను, ఆత్మజ్ఞానము అంటే ఘట జ్ఞానము వంటిది కాదు. ఘట జ్ఞానం అంటే ఇదిగో ఇదిగో ఘటము, ఇదిగో క్షేత్రము, అలాంటిది కాదు ఆత్మజ్ఞానం అంటే. మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఏది ఏది ఆత్మ కాదో తెలుసుకుని ఆత్మరూపుడుగా ఉండుటయే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానంలో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి తెలుసుకోవడం, రెండు ఉండడం. మరి చెయ్యడం చేయడం ఆత్మజ్ఞానంలో ఉండదు. ఆత్మజ్ఞానంలో చేయడం ఉండదు. మరి చేయడం ఎక్కడ ఉంటుంది? క్షేత్రమునందు ఉంటుంది. చేయడం అంతా కూడా క్షేత్రమునందు ఉంటుంది. మరి క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? ఏది నేను కాదు, ఏ సర్వము నేను కాదో, అంటే క్షేత్రమును క్షేత్రముగా తెలుస్తూ ఇది క్షేత్రము అనాత్మ అని తెలుస్తూ తాను తానుగా ఉండుట, అది ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది చాలా చిత్రమైనది. అది చూద్దాం, దీని గురించి చాలా విచారం వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం గమనించవలసింది ఏమిటంటే, క్షేత్రము మీకు బయట ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఉంటుంది, కాబట్టి మీరు దాన్ని వర్ణించగలుగుతారు, తెలియగలుగుతారు. వెరాజ్ క్షేత్రజ్ఞుడు సర్వాంతర, తెలియబడే సర్వము అనే క్షేత్రం ఏది కలదో దానికి ఆంతరుడై ఉంటాడు. సర్వాంతర ఆత్మ. కాబట్టి క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి రావాలి అంటే వీడు అంతర్ముఖుడు కావాలి. బహిర్ముఖుడుగా ఉన్నంత వరకు వీడి చేత క్షేత్రము తెలియబడుతుంది తప్ప క్షేత్రజ్ఞతత్వము అనుభవమునకు రాదు. బహిర్ముఖుడకు సంభవమే కాదు. కాబట్టి అంతర్ముఖుడు కావాలి. అందుకోసం శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, నాయన నీకు క్షేత్రజ్ఞతత్వాన్ని నేను నిరూపిస్తాను, నీకు అనుభవానికి వచ్చేటువంటి పద్ధతిలో చెప్తాను, కానీ ముందు నువ్వు అంతర్ముఖుడు అవ్వాలి, అప్పుడే నీకు చెప్తాను. ఇది ఎలాగంటే, ఒక యంగ్ మ్యాన్ ఈ కత్తి యుద్ధం నేర్చుకోవాలని, మార్షల్ ఆర్ట్స్ అంటారు కదా, మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధం నేర్చుకోవాలని వాకప్ చేశాడు. మంచి గురువు ఎవరో, మంచి కత్తి యుద్ధ ప్రవీణుడు ఎవడో ఉంటాడు, అతనే గురువుగా చెప్తాడు. ఎవడో చెప్పారు, ఫలానా వాడు ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన నేర్పితే నీకు బాగా కత్తి యుద్ధంలో మంచి నిష్ణాతుడు అవుతావు అని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను మీ వద్ద కత్తి యుద్ధం నేర్చుకోవాలనుకుంటున్నాను అని దండం పెట్టాడు. దండం పెడితే, రా రేపటి నుంచి రా పొద్దున్నే వచ్చేసేమని చెప్పాను. ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. ఇంకా ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆయన వీడికేసి పైకి కిందకి చూశారు. చూసి 25 ఏళ్ళు పడుతుంది అంటే వీడు బయటకు వచ్చేసాడు. 25 ఏళ్ళ పడితే అప్పటికి ముసలాన్ని అయిపోతాను, ఇంకెందుకు కత్తి యుద్ధం, వెళ్ళం మానేశాడు. తర్వాత ఎవరో అడిగారు, ఏమో కత్తి యుద్ధం గురువు గారి దగ్గరికి వెళ్తానని అన్నావు కదా, వెళ్ళేవాని అడిగారు. వెళ్ళానండి. మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం తిరుగుతున్నావు, మరి నువ్వేం నేర్చుకోవట్లేదా అంటే, లేదండి జారలేదు. ఎందుకు జారలేదు అంటే, 25 ఏళ్ళు పడుతుందన్నారు ఆయన, అంచేది జారలేదండి. అంటే ఆయన 25 ఏళ్ళు పడుతుందని చెప్పారా, లేకపోతే నువ్వు అడిగావా ఏదైనా అని అడిగాను. నేను అడిగాను, తప్పదు అలా అడగకూడదు. ఇప్పుడు వెళ్ళు, మళ్ళీ నీకు ఆయన తప్ప మంచి ఉపాధ్యాయ ఆచార్యుడు లేడు, ఆయన దగ్గరికి వెళ్ళి అకౌంట్లు అడగద్దు, వెళ్ళు వినయంగా, నేను నేర్చుకుంటానని చెప్పు, ఎంతకాలం అని అడగద్దు అని చెప్పారు. అప్పుడు ఇతను వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాడు. అయ్యా నేను క్షమించండి, వస్తానన్నాను, రాలేకపోయాను ఏదో కారణంగా, అయితే ఇప్పుడు వచ్చేస్తాను. అవసరం వచ్చాడు, మొన్నటి పొద్దున్న వచ్చారు. వస్తే కత్తి యుద్ధం చేసుకునికి వచ్చాడు. కత్తి కూడా ఆయనే ఇస్తాడు, కత్తి ఇచ్చి నేర్పుతాడు. కత్తి కూడా ఎలాంటి కత్తి ఇవ్వాలో కూడా ఆయనకే తెలుస్తుంది కదా. ఆయన వీడికి కత్తి ఇవ్వలేదు, పార ఇచ్చారు. ఓ పార చేతికిచ్చి, ఈ ఉద్యానవనం ఉంది కదా, దీన్ని అంతా శుభ్రం చేసి ఆ గిడ్డంతా తీసేసి మొక్కలన్నీ పాతి దీన్ని శుభ్రం చేస్తూ ఉండమని చెప్పారు.
అంటే వీడు అన్నాడు కత్తి కత్తి అంటే పారు తీసుకుపో అని పారిచ్చి వర్ణం చేశారు. వీడు ఉద్యానవనంలో పనిచేయటం ప్రారంభించాడు. పొద్దున్న 7 నుంచి సాయంకాలం 7 దాకా పనిచేయాల్సిందే పారతో. పారా గుణపం చేస్తున్నాడు. చేస్తుంటే హఠాత్తుగా ఈయన ఇతను ఏదో తవ్వుతున్నప్పుడు వెనకాల నుంచి వచ్చి కర్రతో కొట్టివాడు. వెనకాల నుంచి వచ్చేవాడు పిల్లిలా వచ్చి కర్రతో కొట్టేసేవాడు. ఎవడరా పెద్ద దెబ్బ తగిలి ఎవడరా అని తిరిగి చూస్తే గురువు గారు ఇది ఎక్కడ ప్రారంభం ఇలా కర్రతో కొట్టేస్తున్నాడు ఏమిటది. ఒకసారి అయితే ఫోన్లో ఏదో పెద్ద అయినా అలా చేస్తాడో ఏమోనో. మొన్నటి మళ్ళీ అదే పద్ధతి కర్రతో కొట్టేయటం వచ్చి మూడో రోజు అయ్యేప్పటికీ ఇతనికి డౌట్ వచ్చింది మళ్ళీ ఈవేళ కూడా కొడతాడేమో. అప్పుడు గుణపంతో తవ్వుతున్నా పారతో ఏ పని చేస్తున్నా ఎలర్ట్గా మూడో రోజు కొట్టడానికి వచ్చాడు. వెనకాల నుంచి కొట్టడానికి వస్తున్నాడు పిల్లిలాగా. ఆయన ఇంకా ఓ అడుగు ముందుకు రావడానికి ముందే ఇతను వెనక్కి తిరిగి చూశాడు ఆయన కేసి. ఆయన వెళ్ళిపోయాడు కొట్టలేదు. బాగానే ఉందిలే అనుకున్నాడు. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ కొట్టేశాడు. దాంతో రోజు మొత్తంలో ఈయన దెబ్బ పడకుండా ఎలర్ట్గా ఉండేవాడు. పిల్లిలా వచ్చేవాడు ఆయన. ఆయన దూరంగా వస్తున్నాడనేప్పటికే వెనక్కి తిరిగి చూసేవాడు. ఆయన అటు నుంచి అటే వెళ్ళిపోయేవాడు. ఒక్కో రోజులో 5-6 సార్లు అయ్యేది అలాగా. ఒక్క పెసర ఆదమరిచి ఉంటే కొట్టేసేవాడు ఆయన. గట్టిగా కొట్టేయటమే కనపచ్చుకుంది. ఎస్టేట్ కమ్ కేమ్ 15 రోజులు అయ్యేప్పటికీ ఇంకా వీడిని కొట్టలేకపోయాడు ఆయన. 10 సార్లు ప్రయత్నం చేసినా కొట్టలేకపోయాడు. ఎందుకని విటక్మని వెనక్కి తిరిగేవాడు ఎలర్ట్గా. అప్పుడు లోపలికి పిలిచాడు. పిలిచి కత్తి చేతికిచ్చాడు. నేర్పడం ప్రారంభించాడు. 3 మంత్స్ అయ్యేప్పటికీ నాకున్న విద్యంతా నీకు నేర్పేశాను వెళ్ళిపోమని పంపించేశాడు. కాబట్టి ముందే కత్తి చేతికిచ్చారు. 3 నెలల్లో నీకు చెప్పేస్తాను రా అని కత్తి చేతికి ఇచ్చేస్తే వాడికి రాదు. 3 నెలలు కాదు, 3 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు అయినా రాదు వాడికి. కాబట్టి ముందు ఏం చేశారు ఆయన, ఎంత టైము అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చెప్పలేరు ఎంత టైం అంటే. ఇట్ డిపెండ్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ హిమ్. 3 మంత్స్లో అవ్వచ్చు, లేకపోతే 3 ఇయర్స్ పట్టచ్చు. హౌ కెన్ హీ టెల్? హీ కెనాట్ టెల్. ఇదేం 10+2 ఎడ్యుకేషన్ సిస్టంలో కాదుగా. తర్వాత డే 1 కత్తి ఇవ్వరు, ప్రిపేర్ చేయాలి వీడిని. కత్తి యుద్ధంలో కత్తి పుచ్చుకుని కొట్టేయడం కాదు కత్తి యుద్ధం అంటే. కత్తి యుద్ధంలో చీమ చిటుక్కుమంటే కూడా వీడికి తెలియాలి. వీడికి తెలిసిన వెంటనే తల తిప్పుతాడు. తల తిప్పితే ఇంకా వీడిని ఎవడో కొట్టలేడు. ఎలా కొడతాడు? తల తిప్పి చే కత్తి పుట్టుకుని తల తిప్పాడంటే ఎలా కొడతాడు? వెనక నుంచి వచ్చి కూడా కొట్టలేడు. ఆ రకమైన అలర్ట్నెస్, తర్వాత ఫిజికల్ స్ట్రెంగ్త్, అవన్నీ తయారవ్వాలి వాడు. అప్పుడు వాడు ఆ కత్తి యుద్ధాన్ని చేయటానికి, నేర్చుకోవటానికి యోగ్యతను సంపాదిస్తాడు. అదేవిధంగా క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి రావాలి అంటే నేను క్షేత్రజ్ఞుడను అనేది అనుభవాన్ని, క్షేత్రం తెలుస్తూ ఉంటుంది ఈజీగా. క్షేత్రజ్ఞ తత్వము యొక్క అనుభవము చాలా కఠినమైన విషయం. అది క్షేత్రజ్ఞతత్వం అనుభవానికి వస్తే వాడు జీవన్ముక్తుడైపోతాడు, ఈ సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు. కాబట్టి దాంట్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది కూడా అది కఠినము అని చెప్పడం కోసం అలా అన్నం తప్ప, జాగ్రత్తగా పరిశీలిస్తే కఠినమేమీ కానే కాదు. ఎందుకంటే బహిర్ముఖులుగా ఉంటూ సంసారంలో ఉండేటువంటి విషయముల వెంట పడుతూ వాటి వెంట పరుగులు తీస్తూ అవి కలిగించేటువంటి తాత్కాలిక సుఖం కోసం పెద్ద బండరాయంతటి దుఃఖాన్ని మోస్తూ దుఃఖ అది ఆ సంసార దుఃఖాన్ని అనుభవించడమే కష్టం కానీ త్యాగం చేసి సర్వమును త్యాగం చేసేసి ఆత్మస్వరూప నిష్ఠుడై ఉండుట చాలా తేలిక. కానీ మనిషి ఎలా ఉంటాడంటే మనిషికి సింపుల్ అంటే వాడికి ఇష్టం ఉండదు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సింపుల్. సత్యము చాలా సరళంగా ఉంటుంది సత్యం. ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీకు సరళము జటిలము అంటే సింపుల్ కాంప్లెక్స్, దాన్ని నేను మీకు దృష్టాంతం అభినయంగా చెప్తాను, మీరు దానికి తేడా గమనించండి. చూడండి, హృదయంలో ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు. కాబట్టి ఆత్మచైతన్య రూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుని
ఆత్మనిష్ఠుడై ఉండుటయే మోక్షము, జీవన్ముక్తి. సరళంగా ఉంది కదా, దీన్ని జటిలంగా చెప్తాను చూడండి. చూడండి, హృదయంలో ఓ చక్రం ఉంటుంది, అక్కడ ఒక శక్తి ఉంటుంది, దానికి 12 దళాలు ఉంటాయి. ఆ మొదటి దళంలో ఐం ఉంటుంది, రెండో దళంలో హ్రీం, మూడో దళంలో క్లీం, నాలుగో దళంలో సౌహ్, ఐదో దళంలో ఏమిటబ్బా ఏదో మొత్తానికి ఐదో దళంలో హ్రీం మళ్ళీను, ఇలా ఉంటాయి 12. అక్కడి నుంచి మీరు పైకి వస్తే ఇక్కడికి వచ్చేప్పటికి విశుద్ధికి వస్తారు, దానికి 6 దళాలు ఉంటాయి. అంటే మళ్ళీ మొత్తం 6 అక్షరాలు చెప్తారా? చెప్తా, మళ్ళీ 6 అక్షరాలు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఆజ్ఞాచక్రం అని ఉంటుంది, దానికి 2 దళాలు ఉంటాయి. ఓ దళంలో ఐం ఉంటుంది, రెండో దళంలో సౌహ్ ఉంటుంది. ఇంకా ఆ పైన బంకనాళము అనే స్థానానికి వస్తారు. ఆ బంకనాళాన్ని దాటిన తర్వాత సహస్రారంలోకి వస్తారు, అక్కడే బ్రహ్మలోకము గలదు, ఆ పైన మోక్షము. ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఇది జటిలంగా ఉందా లేదా? ఇవేలాగే ఉంటుంది. నేనే తయారు చేసుకున్న దృష్టాంతాలు పాఠం చెప్పడానికి, ఎక్కడ రాసి లేవు. నా దృష్టాంతాలు నేనే తయారు చేసుకున్నా. సరళంగా తత్వమసి ఎలా ఉన్నది? తత్వమసి అంతకంటే సింపుల్గా ట్రూత్ లేదు అసలు. కానీ మనిషి ఎలా ఉంటాడంటే, సరళం న రోచతే కఠినం న పచ్యతే. సరళంగా ఉంటే వాడికి ఇష్టం కలగదు, రుచి కలగదు, కఠినంగా ఉంటే అరగదు. బంకనాళము సహస్రారము అంటే అది వాడికి దాన్ని చేరుకోలేడు వాడు. సరళంగా చెప్తే వాడికి దాని మీద అభిరుచి కలగదు. మనుషు అలా ఉంటాడు, సరళం న రోచతే కఠినం న పచ్యతే. గుర్తుపెట్టుకోండి మాటలన్నీ, బంగారం లాంటి మాటలు అందాము. సరళం న రోచతే కఠినం న పచ్యతే. అర్థమైతే సంస్కృతం ఎంత సింపుల్గా ఉందో చూడండి. కాబట్టి ఆత్మతత్వము జటిలమా సరళమా అంటే, బహిర్ముఖులకు అంత కఠినమైనది అదే కానీ మరొకట్లేదు. ఎందుకంటే వాడు దేవుడు వైకుంఠంలో ఎక్కడో ఉంటాడో, ఆ వైకుంఠానికి ఇప్పుడు వెళ్ళడం కుదరదు, మరణించిన తర్వాతే వెళ్ళాలి. ఒక ప్రత్యేక విమానంలో వెళ్ళాలంటే ఎప్పటికి వెళ్ళాను, ఎప్పటికయ్యాను? హౌ కెన్ యూ డూ దాట్? అది ఎప్పటి మాటది? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమో మరి కర్మలు చేసి వెయిటింగ్లో పెట్టుకుంటే అప్పటికైనా వెళ్ళాలి. చాలా కఠినంగా ఉంటుంది. బహిర్ముఖుడైన వాడు అలా ఉంటాడు. అంతర్ముఖుడైన వాడికి ఎక్కడికి వెళ్ళక్కల్లా. ఇదం శరీరం క్షేత్రం. క్షేత్రం అంటే దేవుడు ఉండేదాన్ని క్షేత్రం అంటారుగా. తిరుపతి ఏమిటి? క్షేత్రము. కాశీ ఏమిటి? క్షేత్రము. కాశీక్షేత్రం అంటే ఇదం క్షేత్రం, ఇదే క్షేత్రము. కాబట్టి బహిర్ముఖులైన వాళ్ళకి ఆత్మతత్వము చాలా కఠినం. అంతర్ముఖులైన అవుతూనే మీకు ఆత్మతత్వము చాలా సరళంగా మీకు అనుభవానికి వచ్చేస్తుంది, అంతర్ముఖులు అవ్వాలి. కాబట్టి అంతర్ముఖులను చేసేందుకు ఒక పెద్ద ఉపాయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నిరూపిస్తున్నాడు. ఇది నా ఉపోద్ఘాతం, ఓకే, అమానిత్వం. ఇప్పుడు భాష్యకారుల ఉపోద్ఘాతం చూద్దాం. క్షేత్రజ్ఞ భక్ష్యమాణ విశేషణ. సో క్షేత్రజ్ఞుడి గురించి చెప్పబోతున్నారు, యమానిత్వంలో కాదు, తర్వాత తర్వాత 4 శ్లోకాలు అయ్యాక వస్తుంది, చెప్పబోతున్నారు. ఆ క్షేత్రజ్ఞుణ్ణి ఏ ఏ విశేషణాలతో వర్ణిస్తే మనకు తెలుస్తుందో అదంతా కూడా చెప్తారు. యస్య సప్రభావస్య క్షేత్రజ్ఞస్య పరిజ్ఞానాత్ అమృతత్వం భవతి. పోనీ క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోకపోతే నష్టమే వచ్చింది. ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞుల యొక్క పరిజ్ఞానం ఎందుకు? మనకి ఉన్న జ్ఞానం చాలు కదా? అంటే అలా కాదు, క్షేత్రజ్ఞుడు చాలా ప్రభావము గలవాడు. క్షేత్రానికి ప్రభావం ఉండదు. ఏముంటుంది క్షేత్రానికి? వికారములు ఉంటాయి. క్షేత్రం సవికారం. క్షేత్రజ్ఞుడు సవికారం అనకూడదు. క్షేత్రజ్ఞుడు సప్రభావ, మహామహిమాన్వితుడై ఉంటాడు శాస్త్ర క్షేత్రజ్ఞుడు. చూడండి, మహిమ అంటే జనాలకి మహిమ అంటే తప్పుడు అభిప్రాయం ఉన్నది. మహిమ అంటే అది ఎలాగంటే, ఇప్పుడు ఏదో ఒక ఘటన అవుతుంది, ఆ ఘటన గురించి అందరూ భయపడుతూ దుఃఖిస్తూ ఉంటారు. ఒక ఆయన నిర్వికారంగా ఉంటాడు,
అది అది మహిమంటారా కాదంట? అది మహిమేనా కాదు? ఒకడు పరుసు పోయింది, దాంట్లో 200 ఉన్నాయని దుఃఖిస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన పెద్ద సామ్రాజ్యం పోయినా కూడా ఏమి దుఃఖం అనేది ఎరగకుండా నిర్వికారంగా ఉంటాడు. అది మహిమ అవునా కదా? కాబట్టి మహిమ అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిమ అంటే ఇలా ఇలా అని ఏదో తీశాననుకోండి చేతులంటే అది మహిమ అనుకుంటారు. అది మహిమ ఎలా అవుతుంది? అది హస్తలాఘవం అవుతుంది. ది స్లేట్ ఆఫ్ ది హ్యాండ్ అవుతుంది తప్ప మహిమ ఎలా అవుతుంది? మహిమ అంటే ఏమిటి? ఇతరులను ఇంప్రెస్ చేయటానికి ఏ ప్రయత్నము చేయకుండా తన స్వరూపంలో తాను పూర్ణుడై ఉండుట, అది మహిమ. ఇతరులు నన్ను పొగడాలని కానీ, ఇతరులు నాకేదో చేయాలని కానీ, ఇతరులు నన్ను ఊరేగించాలని కానీ అపేక్ష ఏదీ లేకుండా పూర్ణుడుగా ఉండుట, అది మహిమ కాదా? అదే మహిమ. కాబట్టి మహిమ యొక్క అర్థము పరిభాష ముందు సెటరైట్ చేసుకోవాలి కనుక. సో ఆ క్షేత్రజ్ఞతత్వము యొక్క మహిమ ఏమి, ప్రభావం ఏమి? సపోజ్ మీరు క్షేత్రమును సాక్షి చైతన్య సాక్షి రూపంగా మీరు దర్శిస్తున్నారనుకోండి, దర్శిస్తూ ఉంటారు ఆ క్షేత్రము, నేను ఎప్పుడు దర్శిస్తూ ఉంటాను. క్షేత్రము అంటే ఇంద్రియములు కూడా ఉంటాయి. ఇంద్రియములు అంటే ఇంద్రియ జ్ఞానములు ఉంటాయి. ఇంద్రియ జ్ఞానము, స్పర్శ జ్ఞానము, రూప జ్ఞానము, శబ్ద జ్ఞానము, ఇంద్రియ జ్ఞానములు ఉంటాయి. ఇంద్రియ జ్ఞానములు కూడా క్షేత్రమే. సో ఆ ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా ప్రవాహ రూపంగా ఉంటాయి. నిన్న విస్తారంగా మీకు నిరూపించాను. ఇంద్రియ జ్ఞానములు అంటూ స్థిరంగా ఏముండవు, ప్రవాహ రూపంగా ఉంటాయి. కాబట్టి ఈ ఇంద్రియ జ్ఞానములు దృశ్యములు, వికారము గలవి, వినాశ పరివర్తనశీలములు, ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి అనిత్యములు, అసత్యములు అని తెలిసిందనుకోండి, అది మహిమ కాదా? అది ఆ జ్ఞానం మహిమ కాదా? అంతకంటే గొప్ప మహిమ ఏదైనా ఉంటుందా? అది మహిమ. తర్వాత మీరు క్షేత్రమును క్షేత్రముతో తాదాత్మ్యమును పక్కన పెట్టి ఇది క్షేత్రము, ఇది వికారి, దీన్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది, దీంతో మనం తాదాత్మ్యాన్ని అధ్యాసన చేయవద్దు అని మీరు ఆ క్షేత్రాన్ని అలా సాక్షిగా మీరు దర్శిస్తూ ఉన్నారనుకోండి, ఏమవుతుందో చెప్పమంటారా? క్షేత్రము మోస్ట్లీ ఏ రోగాలు లేకుండా ఉంటుంది. క్షేత్రానికి రోగం ఎందుకు వస్తుందంటే, మీరు ఈ క్షేత్రం ఏమైపోతుందో, క్షేత్రం అంటే నేనే కదా, క్షేత్రం అంటే నేననే అజ్ఞానంలో నేను ఏమైపోతానో అని మీరు క్షేత్రం గురించి మీరు పెట్టుకున్న బెంగ ఏది కలదో ఆ కారణంగానే క్షేత్రానికి రోగం వస్తుంది. మీరు హార్ట్ గురించి బెంగ పెట్టుకోవడం మానేస్తే హార్ట్ చిలకలా ఉంటుంది. చిలకలా ఉండడం అంటే తెలుసా? ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్, తెలుగు నుడికారం అండి. చిలకలా ఉంటుంది. నా హార్ట్ ఏమైపోతుందో అని మీరు బెంగ పెట్టుకున్న కారణంగానే అది చెడిపోతూ ఉంది. కాబట్టి అది మహిమ కాదా? క్షేత్రము మోస్ట్లీ డిసీజ్ ఫ్రీ ఉండడము, అది మహిమ కాదా? అది మహిమే. సపోజ్ డిసీజ్ వచ్చిందనుకోండి, క్షేత్రధర్మం అది, క్షేత్రధర్మమే. రోగం కూడా ఒక వికారము వస్తుంది. వచ్చినప్పుడు మీరు దాన్ని నిబ్బరంగా ధైర్యంగా దాన్ని మీరు మేనేజ్ చేశారనుకోండి, మేనేజ్మెంట్ అంటే మందో మాకో వేసుకుంటారు, దాని గురించి ఏదో భూమ్యాకాశాలు ఏకమైపోయినట్టుగా గడబిడి చేయటం మానేస్తారు, ఇతరులను ఇబ్బంది పెట్టరు, మీరు ఇబ్బంది పడరు, దాన్ని అలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు, అది మహిమ కాదా? అదే మహిమ అంటే, అయ్యో నాకు రోగం వచ్చేసిందని గెంతులు వేయడం కంటే అలా నిబ్బరంగా ఉండడం, అదే మహిమ అంటే. ఇప్పుడు రమణ మహర్షి యొక్క మహిమ ఏమిటి? ఆయన క్యాన్సర్ వచ్చినా ఆయన నవ్వుతో ఉండిపోయారు, నవ్వుగా నవ్వుతోనే, అదే మహిమ అంటే. కాబట్టి క్షేత్రజ్ఞతత్వమునందు గొప్ప మహిమ కలదు, అది మహిమ అంటే. అసలు ముందు మహిమ అంటే ఏమిటో చెప్తే కానీ ఆ వాక్యం అర్థం కాదు, అందుకోసం చెప్పాను. ది పవర్ ఆఫ్ వాచింగ్ అంటే అలా వాచ్ చేస్తూ ఉండడం, వాచ్ఫుల్నెస్, దాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. సాక్షిగా వాచ్ చేయటం, అది వాచింగ్ అన్నది, అలా పరిశీలించడం అన్నది. అది చేతగానితనం అని మీరు అనుకోవద్దు, లేకపోతే దాంట్లో ఏ ప్రభావము లేదని కూడా మీరు అనుకోవద్దు. అది మహాప్రభావశాలి. అలా మీరు వాచ్ చేస్తున్నంతసేపు దేహం కానీ ఇంద్రియ జ్ఞానము కానీ ఏదైనా కూడా మీరు అలా చెబితే జగత్తులో వచ్చేటువంటి వికారములు కానీ మీరు అలా సాక్షిగా ఉండి వాచ్ చేస్తూ దేనితోటి ఐడెంటిఫై అవ్వకుండా
సాక్షిగా ఉండి మీరు వాచ్ చేస్తూ ఉన్నట్లయితే దట్ స్టేట్ ఆఫ్ విట్నెస్సింగ్ ఇట్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్ ఇట్ ఈజ్ నాట్ ఎ స్టేల్ స్టేట్ చాలా మహిమాన్వితమైనటువంటి స్థితి అది కాబట్టి శంకరులు ఆ క్షేత్రము అనగానే వికారి క్షేత్రజ్ఞ అనగానే సప్రభావ శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞ యత్ప్రభావ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అందుగురించే భాష్యకారులు కూడా దాన్ని మనకి గుర్తు చేస్తున్నారు ప్రభావశాలి అయినటువంటి ఈ క్షేత్రజ్ఞతత్వమును అనుభవానికి తెచ్చుకుంటటం వలన అమృతత్వమును పొందును ఇప్పుడు మీకు టాపిక్ వచ్చింది కనుక బికాస్ ద టాపిక్ హ్యాస్ కమ్ బికాస్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ లిటరాలిటీ వెర్సెస్ స్పిరిచువాలిటీ లిటరల్ వెర్సెస్ స్పిరిచువల్ అంటే ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని మీరు లిటరల్గా తీసుకోకూడదు దాంట్లో ఉండే స్పిరిట్ తీసుకోవాలి ఆ స్పిరిట్ మీరు తీసుకోకపోతే యు మిస్ ది హోల్ పాయింట్ అన్నదానికి ఇక్కడ ఒక దృష్టాంతం ఉంది ఇప్పుడు మీరు ఆ క్షేత్రజ్ఞుడిని తెలుసుకుంటే ఏమిటవుతుంది అమృతత్వమును పొందుతారు అమృతం పొందడం కాదు అమృతం పొందాలంటే సీసాలలో కప్పులలో ఇస్తారేమో మనం సేవించవచ్చు అమృతము అని ఉంటుంది పురాణ పరిభాషలో అమృతం అంటే ఏంటి ఇప్పుడు పురాణ దృష్టి దార్శనిక దృష్టి అని రెండు దృష్టులు ఉన్నాయి పురాణ దృష్టి దార్శనిక దృష్టి అర్థమైందండి ద ఫిలసాఫికల్ విషన్ ద పురాణిక్ థింకింగ్ విషన్ అంటే అనండి మీ ఇష్టం పురాణ దృష్టిలో అమృతం అంటే ఏమిటి అమృతం అంటే అదొక లిక్విడ్ దేంట్లో ఉంటుంది బంగారపు పాత్రలో ఉంటుంది దానికి పట్టుకుందుకు హ్యాండిల్ కూడా ఉంటుంది తెలుసా ఒక కొమ్ము ఒకటి ఉంటుంది ఆ కొమ్ముతో పోస్తే వస్తుంది అమృతం దాన్ని పంచిపెట్టింది ఎవరు విష్ణువు మోహిని అవతారంలో దాన్ని పంచిపెట్టాడు దాన్ని దేవతలు తాగి అమృతత్వాన్ని పొందారు రాక్షసులు దాన్ని పొందలేకపోయారు కదా ఈ కథని మీరు లిటరల్గా తీసుకుంటే ఇప్పుడు లిటరల్గా తీసుకోండి దాన్ని అలాగే తీసుకుంటున్నారుగా అందరూ మరి లిటరల్గా తీసుకుంటే ఇప్పుడు అమృతం అంటే ఏమిటి ఇట్స్ ఎ లిక్విడ్ అది ఎక్కడ ఉంటుంది దేవలోకంలో ఉంటుంది దానికి చుట్టూ కాపలా ఉంటుంది ఏముంటాయి కాపలా నిప్పులు ఉంటాయి మంటలు వస్తూ ఉంటాయి పావులు ఉంటాయి ఎప్పుడు కాపలా అంటే రెండే పాతాళ భైరవ సినిమా లెక్క పావులు మంటలు వస్తూ ఉంటాయి అవి కాపలా ఉంటాయి ఆ మంటలు దాటుకుని ఆ పావులు దాటుకుని మీరు ఆ పాత్రని పట్టుకుంటే మీకు లిక్విడ్ దొరుకుతుంది దాన్ని తాగేస్తే మీరు అమృతత్వాన్ని అమృతులు అయిపోతారు అవునా ఇదే నిజం అనుకుంటారు కొంతమంది ఎటు వచ్చి వాళ్ళ దృష్టిలో ఆ స్వర్గలోకం అక్కడెక్కడో మార్కెట్లో ఉంటుంది అమృతం కూడా అక్కడ సీసాల్లో అమ్ముతారు నేను ఎందుకు చెప్పానంటే లిటరల్గా తీసుకోవటం అంత తప్పు అదే కానీ ఇంకొకటి లిటరల్గా తీసుకోకూడదు ఆ కథలో కూడా విష్ణువు మోహిని విష్ణు అంటే ఆత్మతత్వం మోహిని అంటే మాయాశక్తి అమృతము అంటే అమృతత్వము అమృతం అంటే లిక్విడ్ కాదు ఇట్ ఈస్ ద డివినిటీ ఒకటి హృదయంలో తన స్వరూపంలో ఉండే దైవత్వమే అమృతత్వం మృత్యువు క్షేత్రానికి ఉంటుంది క్షేత్రజ్ఞుడికి మృత్యు ఉండదు ఆ తత్వాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోవడమే అమృతత్వం మృత్యువు లేకపోవడం ఇమ్మోర్టాలిటీ అది అమృతత్వం అంటే అమృతము అంటే ఇమ్మోర్టాలిటీ నాట్ సమ్ స్పెషల్ లిక్విడ్ విష్ణువు మోహిని రూపంలో ఎందుకు వచ్చాడు ఎందుకొచ్చాడంటే బహిర్ముఖులైన రాక్షసులకు అసురులకు అది దొరకదు అంతర్ముఖులైన దేవతలకు మాత్రమే దొరుకుతుంది సరిపడిందండి ఇప్పుడు మీకు ఈ పాయింట్ తెలిసిందా కథ కథ కోసము కాదు ఇప్పుడు మంత్రం ఒకటి ఉన్నది కేనోపనిషత్తులో భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాత్ అమృతా భవంతి అని ఉంది అమృతాహ భవంతి అంటే అక్కడ భాష్యకారులు అమృత అంటే అమృతత్వమును పొందినవాడు అని రాస్తారు అంతేగాని లిక్విడ్ ఏదో పుచ్చుకుని ఏదో అయ్యాడని కాదు కాబట్టి కథలని చాలా కాషస్గా అర్థం చేసుకోవాలి
ఇప్పుడు ఇప్పుడు బేసిక్ స్టోరీ అది నేను చెప్పింది. బేసిక్ స్టోరీ అది, బేసిక్ స్టోరీ చెప్పాను మీకు. ఇప్పుడు కూడా ఒక బేసిక్ స్టోరీ ఉంటుంది, చిన్న అవుట్లైన్ ఉంటుంది దానికి, దానికి ఒక కథ, చిన్న కథ ఉంటుంది, దాంట్లో చక్కటి సందేశం ఉంటుంది. మీరు కథ కథ కోసం కాదు అనే సత్యాన్ని తెలియక, దాంట్లో ఉండే సందేశాన్ని ప్రతీకని తెలుసుకోక, ఆ మెటఫర్ని అర్థం చేసుకోక, దాన్ని లిటరల్గా తీసుకున్నారనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేస్తారు, దానికి చెలవలు పలవలు అల్లడం ప్రారంభిస్తారు. మోహిని రూపంగా వచ్చాడు, శివుడి మీద కొంచెం కోపం ఉందనుకోండి, ఆయన్ని కూడా ప్రవేశపెట్టడం అక్కడికి, ఆయన ఒక అయోగ్యుడి కింద చిత్రించటానికి ఈ కథని వాడుకోవడం. వాడుకోవచ్చు మీరు. ఆ మోహిన్ని చూసి రాక్షసులు లొట్టలు వేశారు, ఆయన కూడా లొట్టలు వేశాడు. అయిపోయింది అక్కడికి, ఆయన గాలి తీసేసినట్టు అయిపోయిందిగా శివుడిని. అందుకోసం ఉపయోగించుకోవడం ఆ కథ. వాట్ ఏ పిటి కదా. ఈ కథలకి చిలవలు పలవలు చేర్చి ఆ బేసిక్ మెసేజ్ని మిస్ అవ్వటం ద్వారా హిందూ ధర్మానికి కలిగిన హాని ఎక్కడా ఏ ధర్మానికి కలగలేదు అని కావ్యకంఠ గణపతి ముని వాపోయినారు. అర్థమైందండి, నేను కొంచెం డైగ్రెస్ అయి చెప్పాను. ఎనీవే, కాబట్టి అమృతం, అమృతమును పొందు, పొందుట అంటే అమృతత్వమును పొందుట అనర్థం. అంటే క్షేత్రజ్ఞతత్వానికి మృత్యువు లేదు, దానికి కాలము యొక్క పరిచ్ఛేదము లేదు, అది అకాల్. సత్ శ్రీ అకాల్. గురునానక్ గొప్ప జ్ఞాని, ఆయన ఆయన చాలా గొప్ప జ్ఞాని. ఆయన కాశీలో కాశీలో ఉండేవాడు. ఆయన కాశీలో పడుకున్నాడు, అడుగు వాల్చాడు రాత్రిపూట. ఎవడో ఉన్నాడు, ఈ కాళ్ళు శివుడి వైపు పెట్టి పడుకున్నావు ఏమిటని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, శివుడు ఎటువైపు లేడో అటువైపు ఆ కాళ్ళు నువ్వే తిప్పమని చెప్పాడు. అంటే వాడు సిగ్గుపడి వెళ్ళిపోయింది. అర్థమైందండి, గురునానక్ చాలా గొప్పవాడు. ఆయన ఆయన సత్ శ్రీ అకాల్ అని చెప్పారు. అయితే ఆయన చెప్పిన బోధల మీద తయారైనటువంటి ఒక మతభావం వచ్చేసేప్పటికీ ఆ స్పిరిట్ తగ్గి దాని చుట్టూ ఇంకేవేవో తయారవుతాయి. అకాల్ తక్త్ అంటాడు. ఏమిటి అకాల్ తక్త్ అంటే? ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. నాకు ఆ తక్త్ అనే పదానికి అర్థం తెలియదు. కానీ అకాల్ అంటే మటుకు కాలమునకు అతీతమైన, అంటే మృత్యువు లేని, అంటే అమృత స్వరూపమైన సత్. సత్ అంటే ఏమిటో తెలుసునండి? సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఆ పరమాత్మ అని అర్థం. సత్ శ్రీ అకాల్. చూడండి ఎంత బాగా పెట్టారో పేరు. కాబట్టి అది అమృతత్వం అంటే అకాలమే. అకాల అమృత అంటే అకాల, కాలము యొక్క పరిచ్ఛేదము అనగా జన్మ మృత్యువులు లేకుండుట. అది క్షేత్రజ్ఞతత్వం, క్షేత్రజ్ఞుని యొక్క మహిమ అట్టిది. తం జ్ఞేయం యత్త ప్రవక్ష్యామి ఇత్యాదినా సవిశేషణం స్వయమేవ వక్ష్యతి భగవాన్. సో ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తాడు. ఆయన ఎప్పుడు చెప్తాడండి, ఈ క్షేత్రం అయిన వెంటనే చెప్పద్దా అంటే చెప్తాడయా? ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. రాబోతోంది శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అని రాబోతోంది శ్లోకం. నాలుగు శ్లోకాల తర్వాత ఉంది. అక్కడ మొదలుపెట్టి ఆ క్షేత్రజ్ఞతత్వానికి ఉండే విశేషణములను, ఏ ఏ విశేషణములతో దానిని నిరూపిస్తే అది మనకి అవగాహనకి వస్తుందో, ఆ విశేషణములన్నింటితో పాటుగా ఆయన దానిని చెప్పబోతున్నాడు. ఆయనే చెప్తాడు. ఆయన చెప్పకుండా వదిలేసిన దాన్ని వ్యాఖ్యాతలు చెప్పడము అనే పరిస్థితి కూడా అక్కడక్కడ ఉంటుంది. ఇక్కడ ఆ సమస్య ఏం లేదు. స్వయమేవ వక్ష్యతి, ఆయనే చెప్తాడు. అంటే ఆయనే క్షేత్రము క్షేత్రజ్ఞుడు తెలుసుకోవాలి అని చెప్పి క్షేత్రం గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మానేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వ్యాఖ్యాత ఆ క్షేత్రజ్ఞుడు ఫలానా సుమా అని అక్కడ చొప్పించాల్సి ఉంటుంది. అలాగంటే సమస్య లేదు. మరి ఇప్పుడేం చెప్తారు? ఇప్పుడు క్షేత్రజ్ఞుడిని వాయిదా వేశారు ప్రస్తుతానికి. మరి ఇప్పుడేం చేయ ఇప్పుడేం చెప్పబోతున్నారు? అధునాతు తజ్ఞాన సాధన గణం. ఇప్పుడు అది చెప్పబోతున్నారు. గణం అంటే గ్రూప్.
తతంటే క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞతత్వమును తెలియుటకు ఆవశ్యకమైన సాధనములేవి గలవో ఆ సాధనముల యొక్క గణము గ్రూప్ చెప్పబోతున్నారు. బుద్ధుణ్ణి, బుద్ధ భగవానుణ్ణి ఏమండి దేవుడు గురించి చెప్పండి అని అడిగారు. చెప్పండి అంటే ఆయన అన్నాడు, దేవుడి గురించి తర్వాత చెప్తానులే, అంతకంటే అర్జెంటువి కొన్ని ఉన్నాయి, ముందు మోర్ అర్జెంట్ థింగ్స్ ఉన్నాయి, చెప్తాను ఇలాదా అని చెప్పారు. దేవుడి గురించి తర్వాత చెప్తానన్నా కదా, ముందు మోర్ అర్జెంట్ థింగ్స్ ఉన్నాయి, అవి నేర్చుకో. ఓకే, ఏమిటి చెప్పండి అంటే, సచ్చీలము, మంచి శీలమును కలిగి ఉండుట. ఆయన శీలము లేదు, చారిత్రము అన్నాడు. సచ్చారిత్రము అంటే నీ హృదయము నిర్మలంగా పవిత్రంగా ఉండాలి, ఇతరుల గురించి ద్వేషభావం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, పవిత్రమైన భావములే కలిగి ఉండవలను. సచ్చారిత్రము నెంబర్ వన్. నెంబర్ టూ ఏమిటి, సదాలాపము, ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడవద్దు, ప్రేమగానే మాట్లాడండి. మీలో మీరు మాట్లాడుకున్న భిక్షువులు ఉంటారు, వాళ్ళకి చెప్తాడు, మీలో మీరు సంఘము ఉంటారు, సంఘము అంటే ఆ భిక్షువుల యొక్క సముదాయం, మీలో మీరు మాట్లాడుకునేప్పుడు కూడా పరుషంగా మాట్లాడుకోవద్దు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషభావం కలిగి ఉండద్దు, సచ్చారిత్రం, ఒకరితో ఒకరు పరుషంగా మాట్లాడవద్దు, సదాలాపము. మూడవది సచ్చేష్ట, సదీహ అని అంటారు, ఈహ అంటే కూడా చేష్ట, మంచి నడవడి, మంచి ప్రవర్తన అని ఈ రకంగా అష్టవిధ ఎనిమిది సాధనములు చెప్తాడు ఆయన. నాకు ఆ ఎనిమిది గుర్తులేదు, మూడు గుర్తొచ్చే చెప్పాను, ఇంకా ఇవో ఉన్నాయి. సత్సంగము కూడా పెట్టుకోండి మేము అలాగా, సద్విషయముల యొక్క మననము, అవన్నీ చెప్పాడు ఆయన, ఎనిమిది చెప్పాడు, మీరు చెక్ చేసుకోండి. అష్టవిధ చారిత్రము ఎనిమిది చెప్పాడు. మరి దేవుడు మాట ఈ ఎనిమిది సంగతి చూడండి, ఆ దేవుడి సంగతి నేను మీకు తర్వాత చెప్తాను అన్నాడు ఆయన. ఏమండి, వీళ్ళలో ఒకడు బయటకు వచ్చి అరే బుద్ధుడు దేవుడు లేడన్నాడు అన్నాడు. చూడండి, మన న్యూస్ ఛానల్స్ ఉంటాయి చూసారా, న్యూస్ ఛానల్స్లో ఎలా చెప్తారు, మాట వరుసగా ఏదో అంటాడు ఆయన, దాన్ని వాడు ఎంత డిస్టార్ట్ చేసి సెన్సేషనలైజ్ చేసి రిపోర్ట్ చేస్తాడో తెలుసిన. ఉదాహరణకి అరుణ్ షౌరి గారిని అడిగారు, ఏమని మీకు మినిస్టర్ పదవి వస్తుందనుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, చూడండి యు ఆర్ పుట్టింగ్ ఏ ట్రాప్ టు మీ, నేను ఈ ట్రాప్లో పడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను వస్తుందని అనుకుంటున్నాను, ఎస్ అని నేను చెప్పినట్లయితే రేపొద్దున వార్త ఎవరు వేస్తూ ఉంటే అరుణ్ షౌరి మినిస్టర్ పదవి కోసం ఎదురు చూస్తున్నాడు అని వార్త వేస్తాం. నేను నో అని చెప్పినట్లయితే మినిస్టర్ పదవి ఇచ్చినా కూడా అరుణ్ షౌరి తీసుకోకపోవచ్చును అని వార్త వేస్తాం. నేను ఎస్ అన్నా దాన్ని డిస్టార్ట్ చేసి నువ్వేమో ఇంకో రకంగా నో అన్నా, కాబట్టి ఐ రిఫ్యూజ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అని చెప్పాడు ఆయన. తెలివైన వాడు కాబట్టి బతికిపోయాడు. బుద్ధుడు చెప్పే, బుద్ధుడు దేవుడు లేడని చెప్పలేదు, ఆయన ఇదే చెప్పాడు. బుద్ధుడు ఇదే చెప్పాడు, దేవుడు లేడని చెప్పలేదు. ఓ మహాత్ముడు ఏమని చెప్పాడంటే, అది ఆయన బుద్ధుడు, ఆయన బౌద్ధమతస్థుడేం కాదు, వేదాంతియే. ఆయన ఏమన్నాడంటే, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అని ఓ సిద్ధాంతం చెప్పాడు. అంటే మీరు ఈశ్వరుణ్ణి పొందాలని అనుకుంటున్నారు కదా, ఈశ్వరుణ్ణి పొందాలి. చూడండి, మీరు సద్గుణములు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఈ గుణములను మీరు పొందితే మీరు ఈశ్వరుణ్ణి పొందడం అంటే ఇంకా వేరే ఏమీ ఉండదు. సద్గుణములను అనుభవ పొందుటయే ఈశ్వరుని పొందుట. అంటే మీరు అడగచ్చు, ఏమండి సద్గుణములన్నీ నేను తెచ్చేసుకున్నాను అనుకోండి, తెచ్చేసుకుంటే నేను అత్యంత పవిత్రమైనటువంటి చేతనుడిగా మిగిలిపోతాను తప్ప ఈశ్వరుణ్ణి పొందడం ఇంకా తర్వాయే కదా అని మీరు అంటారేమో. చూడండి, అత్యంత పవిత్రము, నిర్మలము, ఆకాశము వలె స్వచ్ఛము, కాలమునకు అతీతమైనది, దేశపరిచ్ఛేదము లేనిది అయినటువంటి ఏ చేతన చైతన్యము ఎరుక కలదో అదే దేవుడు అంటే. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట, యు స్టార్ట్ విత్ యువర్ కాన్షియస్నెస్, మీ చైతన్యంతో మీరు ప్రారంభించండి, మీ చేతనతో. ఆ చైతన్య స్వామి వివేకానంద చాలా బాగా చెప్పాడు, మీ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతని కూడా ఒక పొర మీద ఇంకో పొర, అలాగే అజ్ఞానము వల్ల పుట్టిన మాలిన్యము
పొరలు పొరలు పొరలుగా కప్పేసి ఉన్నది. మీరేం చేస్తారంటే ఒక్కో పొరే తీసుకుంటూ పోతే అల్టిమేట్గా అన్ని పొరలు పోయినాటికి ఏ చేతన ఆవిష్కృతమవుతుందో అదే దేవుడు అని చెప్పారు. దేవుడు అంటే అలాగే ఉంటుంది. దీన్నే జీవేశ్వర అభేదం అంటే అలా ఉంటుంది. జీవేశ్వర అభేదము అంటే మిస్టర్ వెంకన్న హస్బెండ్ ఆఫ్ సుబ్బమ్మ ఈజ్ సేమ్ యాజ్ లార్డ్ విష్ణు అని కాదు. అది కాదు జీవేశ్వర భేదము అంటే. నేను చెప్పిన పాయింట్ యొక్క స్పిరిట్ మీరు తీసుకోండి. భాష గురించి మీరు చింత చేయకండి. భాష కూడా బాగానే ఉంది అంత. అంటే వీడు ఐడెంటిటీ అధ్యాస అలా ఉంటుందో సుమా అని అలా అన్నాను నేను. కాబట్టి ఈ దేహాభిమానము కలిగిన ఈగోయిక్ ఎంటిటీ ఏది కలదో అదే దేవుడని ఎవరు చెప్తారండి? అలా చెప్పరు. అద్వైతులు కూడా అలా చెప్పరు. కాబట్టి సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. మీరు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? యు లుక్ అట్ యువర్ కాన్షియస్నెస్, మీ చేతన. యు లుక్ అట్ యువర్ కాన్షియస్నెస్, మీ తెలివి. మీ అదే మీ స్వరూపం కదా, దానికే చూడండి. అది ఎలా ఉన్నది? రాగద్వేషములతో నిండి ఉన్నది, అనేక మాలిన్యములతో నిండి ఉన్నది కాన్షియస్నెస్. మేఘావృతమైన ఆకాశంలా ఉంది తప్ప స్వచ్ఛమైన ఆకాశంలాగా లేదు. ఓకే, దేవుడి గురించి తర్వాత చూడొచ్చు, ముందు దీని సంగతి చూడండి. దాంట్లో ఉండే మాలిన్యాలన్నింటినీ క్రమంగా తీసుకుంటూ పోండి. అవతలకి తీసేస్తే ఏది మిగులుతుందో అశుద్ధమైన ఆత్మ, అది ఏ పరమాత్మ. కాబట్టి క్షేత్రజ్ఞతత్వాన్ని అర్జెంటుగా వర్ణించేయటానికి కంగారు లేదు. ముందు ఈ సద్గుణ ప్రాప్తి గురించి మీరు ఆలోచించండి. సో అధునాతు తజ్ఞాన సాధన గణం. ఏమిటా గణము? అమానిత్వాది లక్షణం. ఆ గణము ఎలా ఉంటుందండి? దాంట్లో ఏమిటేమిటి ఉంటాయి? అమానిత్వము, అదమ్యత్వము మొదలైనవి ఉంటాయి. మనం చూస్తాం. ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, యస్మిన్ సతి తజ్ఞేయ విజ్ఞానే యోగ్య అధికృతో భవతి. ఆ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, తత్ జ్ఞేయం. ఆ తెలుసుకోవాల్సింది ఘటము, ఘటం అన్నప్పుడు జ్ఞేయము అంటారు. ఘటం అన్నప్పుడు జ్ఞేయం అంటే అర్థం ఏంటో తెలుసిన? జ్ఞానే విషయ అనే అర్థం. ఓకే, జ్ఞానే విషయ, జ్ఞానమునందు విషయం ఘటం. ఇప్పుడు ఆత్మ ఉన్నదనుకోండి, పరమాత్మ, దాన్ని జ్ఞేయం అన్నప్పుడు జ్ఞానంలో విషయమని చెప్పకూడదు. జ్ఞానంలో విషయమైతే అది పరిచ్ఛిన్నమైపోతుంది, అనాత్మ అయిపోతుంది. అక్కడ జ్ఞేయ శబ్దానికి జ్ఞానే విషయ అని అర్థం కాదు. జ్ఞాతుం యోగ్య, మనిషి పుట్టినందుకు తెలుసుకుని అనుభవానికి తెచ్చుకొని తీరాలి అని జ్ఞేయ శబ్దానికి అర్థం. జ్ఞేయ బ్రహ్మ అంటారు బ్రహ్మసూత్రాల్లో కూడా. మొదటి అధ్యాయాన్ని, మొదటి అధ్యాయానికి జ్ఞేయ బ్రహ్మాధ్యాయము అని అంటారు. జ్ఞేయ బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞేయం అయిపోతే ఇంకా ఘటాదుల వల్ల వినాశ అయిపోతుంది అలా అనకూడదు. అక్కడ జ్ఞేయ శబ్దానికి అర్థం జ్ఞాతుం యోగ్య. ఉండండి, కొంత ఎవరికైనా విద్యార్థులకు సంస్కృతం తెలుసున్న విద్యార్థులకు సందేహం వస్తుందేమోనని నేను ఆశంకించుకుని దానికి రిప్లై చెప్పాను. అవుట్ ఆఫ్ లవ్ అలా చెప్పాను, లేకపోతే ముందుకు వెళ్ళిపోవడం పెద్ద పనేం కాదు. కాబట్టి ఆ తప్పక తెలియదగిన ఆ క్షేత్రజ్ఞతత్వం ఏది కలదో దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి వీడి యోగ్యతని కావాలి. వీడికి యోగ్యుడు అవ్వాలి, కత్తి యుద్ధానికి యోగ్యుడు అవ్వాలి. కత్తి యుద్ధానికి యోగ్యుడు అవ్వాలంటే ఇందాక చెప్పాను చూడండి, పారా గుణపం గార్డెన్లో పనిచేయటం అది ఫస్ట్. కండరాలు బాగా బలపడతాయి. సెకండ్ ఏమిటి? వెనకాల నుంచి వచ్చి కర్రతో మొత్తేస్తూ ఉంటాడు, అప్పటికి వాడికి యోగ్యత వస్తుంది. ఆ విధంగా సో యోగ్య, ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో అప్పుడు అధికారి అవుతాడు. అధికృతో భవతి. అధికారి అంటే బోధించగానే తెలుసుకునే సామర్థ్యం వాడికి లభిస్తుంది. ఒకవేళ తెలుసుకున్నాడనుకోని ఏమవుతుంది? యత్పరః సన్యాసి జ్ఞాననిష్టః ఉచ్యతే. అక్కడ ఎత్తంటే క్షేత్రజ్ఞ అని కాదు, ఎత్తంటే యచ్ఛబ్దం చేత అసాధన గణము.
అమానిత్వము అదంభిత్వము అనే గణాలు ఆ సాధనాలు ఉన్నాయి చూసారా, మీరు వాటిని పరమ లక్ష్యంగా మీరు తీసుకోండి. యత్పరః మీరు ఈనాటి నుండి, మీరు కానీ నేను కానీ మనం ఈనాటి నుండి ఈ అమానిత్వాది లక్షణములు ఏవైతే ఉన్నాయో వీటిని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని వాటిని బాగా హృదయంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. అంతే చేయాల్సింది, మనం ఇంకేం చేయనక్కర్లేదు. యత్పరః దాన్ని మీరు పరమ లక్ష్యంగా పెట్టుకోండి. పరహ అంటే పరమ లక్ష్యం అయి ఉండాలి. కాదండి, దేవుడు మాట, దేవుడి గురించి చింత చేయకయా. దేవుడు అంటే నువ్వు ఏమో మేనత్త కొడుక, మేనమావ కొడుక. దేవుడు అంటే ఏం చేస్తావు ఇప్పుడు? దేవుడు వచ్చి నీ ముందు నిలబడ్డాడు, ఏం చేస్తావు ఇప్పుడు? దేవుడు వచ్చి మీరేమో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చూడడానికి తయారీ అవుతుండగా దేవుడు వచ్చి నిలబడ్డాడు, వచ్చి అప్పుడు ఏమంటారు? అయ్యా దేవుడు రేపు పొద్దున్నే రావాయా, ఇప్పుడు వచ్చే వేటలు అంటారా అలరా? కాబట్టి దేవుడి గురించి చింత చేయకండి. దేవుడు వచ్చేసి మీ పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? మీకు నిద్ర వస్తుంది, ఆయన వచ్చి నిలబడ్డాడు, ఇప్పుడు ఏం చేస్తారు? ఆకలి వేస్తుంది, భోజనం చేయాలి, ఆయన వచ్చి నిలబడ్డాడు. కాబట్టి దేవుడి గురించి మీరు చింత చేయొద్దు. మీరు ఈ సాధన గణమును పట్టుకోండి. యత్పరః, ఎత్ అంటే ఏ సాధన గణమైతే గలదో దాని ఎడల పరమ లక్ష్యముగా పెట్టుకున్నవాడు వాణ్ణి. ఏమన్నా వాడికి ఒక రెండు పేర్లు పెట్టారు. మీరు ఈ సాధన గణం పెట్టుకుంటే ఇక్కడ ఏమిటేమిటి ఉండకూడదో చెప్తాడు ఆయన. అమానిత్వం అంటే మీ లోపల మానిత్వం ఏదైనా ఉంటే దాన్ని వదిలిపెట్టేయి. మీలో దంభం ఏమైనా ఉంటే దాన్ని వదిలిపెట్టు. హింస ఉంటే వదిలిపెట్టు అని, అలా కోపం ఉంటే వదిలిపెట్టు, కొంత మోసబుద్ధి ఉంటే వదిలిపెట్టు, అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అరసపెట్టి ఏమంటే ఇవన్నీ వదిలిపెడితే వాడికి ఏం పేరు పెట్టచ్చు? అదే సన్యాసం అంటే సన్యాసి, అదే సన్యాసం. సన్యాసం అంటే చాలామంది ఏమనుకుంటారు, భార్యని పిల్లల్ని వదిలిపెట్టాడు అనుకుంటారు. భార్యని పిల్లల్ని వదిలిపెట్టాడు అంటే పట్టుకుని ఉన్నాడా ఏమి? భార్యని పిల్లల్ని పట్టుకున్నాడా? ఎవడైనా పట్టుకున్నాడా? వాళ్ళు పట్టుకోవడానికి వస్తారా? పట్టబడతారా? చెప్పండి, పెద్దలు చెప్పండి. Do they come into your hold? Never. Only that is all that it is. కాబట్టి అక్కడ విధులు పెట్టడం అంటే భార్యాపిల్లల్ని విధులు పెట్టడం కాదు, మానిత్వాన్ని విధులు పెట్టాలి, దంభాన్ని విధులు పెట్టాలి. దంభాన్ని విధులు పెట్టడం అత్యంత కఠినమైన విషయం. దంభశబ్దానికి ఖచ్చితమైన నిర్వచనం చెప్పి, ఖచ్చితంగా ఇదే దంభానికి ఉన్న అర్థం అంతా జాగ్రత్తగా చెప్పి మీరు అప్లై చేస్తే ఈ లోకంలో దంభం లేనివాడు ఎవడూ లేడని అనిపిస్తుంది. ప్రతివాడిలోనూ ప్రతివాడికి వేపకాయంత వెర్రి ఉందనేదో సామెతుంది. అలాగే ప్రతివాడిలో వేపకాయంతో లేకపోతే కొబ్బరికాయంతో దంభం ఉంటుంది, ఎంతో కొంత దంభం ప్రతివాడిలో ఉంటుంది. అది ఎవరికి వాడు గుర్తుపట్టుకుని ఇదిగో ఈ దంభము నా ఎందుకలదు. ఎందుకు ఈ దంభం? ఎవళ్ళని ఇంప్రెస్ చేయాలి? దంభంతో ఇంప్రెస్ చేయడమేగా. చెప్తాను దంభం గురించి చాలా కథ చెప్తాను నేను. కాబట్టి అది వదిలిపెట్టేయాలి. మానిత్వాన్ని వదిలిపెట్టేయాలి, హింసని వదిలిపెట్టేయాలి. అలా వదిలిపెట్టేస్తే అదే సన్యాసం అంటే, వాడికి సన్యాసి అని పేరు. ఏమంటే ఇవన్నీ వదిలిపెట్టేస్తే ఇంక వాడికి ఏం మిగిలింది? జ్ఞాననిష్ట, జ్ఞాననిష్ట మిగిలి నిష్ట. ఇప్పుడు ఈ పార్లమెంట్ మెంబర్స్ శపథ గ్రహణం చేసేప్పుడు ఎలా శపథం చేస్తారు? మై భారత్ కా సంవిధాన్ మే శ్రద్ధ ఔర్ సచ్చి నిష్ఠ రఖూంగా రఖూంగి అని చేస్తారు కదా. నిష్ఠ, మీరు కూడా నిష్ఠ అనాలి, నిష్ఠ అనకూడదు. సోనియా గాంధీ గారు ఎలా అన్నారో మీరు తీసి చూడండి, ఆమె ఎలా అన్నారు? సచ్చి నిష్ఠ రఖూంగి, స్పష్టంగా పలికారు. శ్రద్ధ అని పలికే, శ్రద్ధ అనకూడదు, తప్పు. నాకు అన్నందుకు వెంటనే ఆచమనం చేయాలనిపిస్తుంది. ఆచమనం ఎందుకంటే అపవిత్రుడైతే ఆచమనం చేస్తారు. శివ 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 అనుకున్నా కూడా పోతుంది అపవిత్రం. కాబట్టి అలా అనకూడదు, శ్రద్ధ నిష్ఠ అన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ త్యాగం చేసి పారేస్తే, మానిత్వం దంభిత్వం హింస అన్నీ త్యాగం చేసేస్తే ఇంకేం మిగిలిందండి? జ్ఞాననిష్ట. జ్ఞానం మిగులుతుంది, స్వరూప జ్ఞానం మిగులుతుంది,
దాని యందు ప్రతిష్ఠితుడై ఉండును అని అలా అంటారు. ఈ గుణములు గలవాడిని, ఈ గుణములు ఉండక్కర్లా, ఈ గుణములే నా యొక్క లక్ష్యము, యత్పరః, ఈ గుణములే నా యొక్క లక్ష్యము అని ఎవడు పెట్టుకుంటాడో వాడికే సన్యాసి అని అనొచ్చు, వాడినే జ్ఞాననిష్ఠుడు అని మనం అనాల్సి ఉంటుంది. ఉచ్యతే తం, అటువంటి వాడిని అటువంటి గణము, ఏ గుణములను పట్టుకున్న వాడిని సన్యాసి జ్ఞాననిష్ఠుడు అని అనడానికి అవకాశం ఉన్నదో, తం గణం, ఆ గుణముల యొక్క గణము, అమానిత్వాది గణం, అమానిత్వము అదంభిత్వము మొదలైన సముదాయము, గ్రూప్, ఒక గ్రూప్ మనకి చెప్పబోతున్నాడు. దాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పబోతున్నాడు. ఈ గ్రూప్కి ఒక పేరు పెట్టారు, శ్రీకృష్ణుడే పెట్టాడు. ఇవి ఓ లిస్టు కింద చెప్పి వీటికి ఒక పేరు పెట్టాడు. ఏదైనా లిస్టుకి పేరు పెడతారు కదా, ఏమైనా పేరు పెట్టాడో తెలుసినా, జ్ఞానం అని పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు పెట్టాడు. ఏత జ్ఞానమితి ప్రోక్తం, దీనికి జ్ఞానము అని పేరు. ఏమంటే ఇది జ్ఞానమా లేకపోతే క్షేత్రజ్ఞ స్వరూపం జ్ఞానమా అంటే, ఈ గణము మీ దగ్గర ఉంటే ఆ క్షేత్రజ్ఞ స్వరూపం మీకు దొరికేస్తుంది. కాబట్టి పరమలక్ష్యమైన క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి వచ్చుటలో ఇది సహకరిస్తోంది గనుక, అంటే ఆత్మజ్ఞానానికి సహకారి గనుక దీనికి కూడా ఆత్మజ్ఞానము అని పేరు పెట్టారు. ఓకే, ఇప్పుడు కూడా సాధ్యమునందు సాధన శబ్దాన్ని ప్రయోగిస్తారు. సాధ్యం, సాధ్యం అంటే క్షేత్రజ్ఞ అనుభవం సాధ్యం, దానికి ఈ గణము సాధనము, అది జ్ఞానము, ఇది జ్ఞాన సాధనము, జ్ఞాన సాధనమునకే జ్ఞానము అని పేరు పెడతారు. కాబట్టి జ్ఞాన సాధనానికి జ్ఞానం అని పేరు పెడతారు, అర్థమైందండి? జ్ఞాన సాధనానికి జ్ఞానం అని పేరు పెడతారు. దానికి దృష్టాంతం కూడా చెప్తే చెప్పచ్చు. ఇప్పుడు కాశీ వెళ్ళి రైలు ఒకటి ఉంది, ఇక్కడ కాశీ వెళ్ళి రైలు, సికింద్రాబాద్ స్టేషన్లో బయలుదేరి కాశీ వెళ్తుంది. ఆ రైల్లో కూర్చోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు భక్తుడు. ఎందుకురా రైల్లో కూర్చుంటే ఏమవుతుందిరా అంటే, ఆ రైల్లో కూర్చుంటే కాశీ చేరుకున్నట్టే అన్నట్టు. అర్థమైందండి? ఆ రైల్లో కూర్చుంటే, టికెట్ కొనుక్కుని కూర్చుంటే, కొంచెం భోజనం అది మూట కట్టుకుని టికెట్ కొనుక్కుని కూర్చున్నారనుకోండి, ఇంక ఇప్పుడు మీరు ఏం చేయక్కర్లా, ఏమవుతుంది, కాశీ చేరేసుకుంటారు. లైక్ దాట్ ఈ గణమును పట్టేసుకుని కూర్చుంటే మీకు మోక్షం ఖాయం. అందుకోసమనే దానికి ఆ పేరు జ్ఞానము అని పేరు శంకరులు. జ్ఞాన సాధనత్వాత్ జ్ఞానశబ్దవాచ్యం. సో సహా గణ జ్ఞానశబ్దవాచ్య, ఆ గణము జ్ఞానము అనే శబ్దము చేత నిర్దేశించబడేది, వాటికి జ్ఞానము అని పేరు. అలాంటి పేరు పెట్టారేమిటి, జ్ఞాన సాధనము గనుక ఆ పరమాత్మ జ్ఞానమునకు ఈ గణము సాధనము. అటువంటి గణమును శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు, విదధాతి భగవాన్, భగవానుడు చెప్తున్నాడని అంటలేదు, విధిస్తున్నాడు. చెప్పడం విధించడం. ఇప్పుడు గవర్నమెంట్ గెజెట్లో ఇలా ఇలా చేయాలి, మీరు పౌరులందరూ ఇలా చేయాలి అని చెప్తారు కదా. చెప్పడం అంటే అర్థం ఏమిటి, మ్యాండేటింగే. అలాగే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అంటే ఆచార్యుడు కనుక, ఇట్ ఈజ్ ఎ మ్యాండేట్. విదధాతి అంటే విధి, విధిస్తున్నాడు అంటే మీరు తప్పకుండా వీటిని ఆచరించండి. వాటిలో మొదటిది అమానిత్వం, అంటే మానము గలవాడు మాని, మానము గలవాడు మాని, మానియై ఉండుట మానిత్వము, అట్లు కాకుండుట అమానిత్వము. అంటే ఏంటి, నాలో మానము ఏదైనా గలదా, మానము ఉన్నదనుకోండి నేను మాని అయిపోతాను, అప్పుడు నా బ్రతుకు ఏమవుతుంది, మానిత్వముతో కూడినది అవుతుంది. అలా ఉండకూడదు, నాలో ఈ మానము గలదు, దాన్ని తీసేవకరు పారాయడం, వదిలిపెట్టేయటం. అంటే ఎటువంటి మానము లేకుండా, ఎటువంటి మానము లేకుండా, అది అమానిత్వం. అయితే అమానిత్వం అర్థం అవ్వాలంటే
మానము ఎన్ని రకములో తెలియాలి కదా మరి. మానము ఎన్ని రకములో తెలియాలి. మానము అంటే తనను తాను గొప్పగా భావించుట. ఓకే, అది మానం. తనను తాను గొప్పగా భావించుట. ఒక ఆయన సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టమంటే ప్రెసిడెంట్ సుబ్బారావు గారు అని సంతకం అంటే ఏమిటండి, అలా పెట్టారు ఏమిటండి, సుబ్బారావుని పెట్టాలి కదా అంటే నేను ఈ ఊరు ప్రెసిడెంట్నాయా, గారు అంటున్నాడు. అక్కడ అందరూ నన్ను గారు అనే పిలుస్తారు, నేను అందరికీ పెద్దని, ఈ ఊరు ప్రెసిడెంట్ని. కాబట్టి సంతకం ఆయన ప్రెసిడెంట్ సుబ్బారావు గారు అని పెట్టాడు కదండి. అప్పుడు ఆయన మనం ఏమనొచ్చు, మానము చాలా అధికంగా ఉన్నది అని అనొచ్చు కదా. కాబట్టి మానిత్వము, మానము అనేక రకాలుగా వస్తుంది. ఒక గ్రంథంలో ఈ మానాన్ని 22 రకాలు 23 రకాలు వర్ణించారు. ఇప్పుడు అవన్నీ నేను లిస్ట్ కింద పోగేసి చెప్పడానికి నాకు ఓపిక లేదు. ఎక్కడో చెప్పారు, ప్రహ్లాద స్తుతం ఉంది భాగవతంలో, దాంట్లో ఆయన ఒక శ్లోకంలో ఈ మానములన్నిటినీ పూసగృచ్చి పెట్టినాడు ఓ సమాసంలో. సో ఆ సమాసం నాకు గుర్తులేదు, మొత్తాన్ని దాంట్లో నాకు గుర్తున్న అంశాలేమో మీకు చెప్తాను. మొదటిది ధనము. ధనము దీన్ని, ఈ మానవుని ఏమంటారంటే రిచ్ మ్యాన్స్ యారగన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందండి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. రిచ్ మ్యాన్స్ యారగన్స్. రిచ్ మ్యాన్ ఎలా ఉంటాడంటే ఆ ధనముతో తాను దేనినైనా నిర్వహించగలను అనేటువంటి ఒకనొక అభిమానంతో ఉంటాడు, ఒక యారగన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ చాలా న్యాచురల్. దాంట్లో తప్పే ఉందని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ. ఆయనకి డబ్బు ఉంది కాబట్టి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన ఏమనుకుంటాడు, కాబోసని ఆయన అనుకుంటాడు. దీన్ని మానము. రిచ్ మ్యాన్స్ వరల్డ్ అండ్ రిచ్ మ్యాన్స్ గాడ్ అని రెండు టాపిక్స్ ఉన్నాయి. కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది, ఎవరిని నిందించడం ముందు అభిప్రాయం కాదు. రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే ఎలా ఉంటుంది, రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే ఎలా ఉంటుందంటే ఎక్కడ అడుగు పెట్టినా వాడి అడుగులకి మడుగులొత్తే జనాలు ఉంటారు, ఇలాగే ఉంటుంది సొసైటీ అనుకుంటాడు రిచ్ మ్యాన్స్ వరల్డ్. సో ఓ రిచ్ మ్యాన్కి ఓ రూమ్ ఇచ్చారు గెస్ట్ కింద వెళ్తే. ఆ రూమ్కి బాత్రూమ్ ఉంది, బాత్రూంలోకి వెళ్ళాడు. అక్కడ బకెట్టు మగ్గు ఉన్నాయి, షవర్ లేదు. బయటకు వచ్చి ఏమన్నా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉంటుందని అడిగాడు. అదేరా బాత్రూమ్, ఇప్పుడు నువ్వు వెళ్ళిందే అది, అది బాత్రూమ్ ఏమిటండి, షవర్ లేదుగా అక్కడ ఉన్నాడు. షవర్ లేకపోవడం ఏమిటి, బకెట్టు మగ్గు ఉన్నాయి కదా, అంటే బకెట్టు మగ్గుతోటి నేనేం చేస్తాను అడిగాడు. స్నానం చేస్తాను. స్నానం ఎలా చేస్తాను బకెట్టు మగ్గుతోటి, షవర్ ఉండద్దా, షవర్ ఉంటే స్నానం చేస్తాం కానీ బకెట్టు మగ్గుతోటి స్నానం ఎలా చేస్తామండి అని అడిగాడు. అంటే దట్ నేను మీకు చిన్న దృష్టాంతం చెప్పా, రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే అలా ఉంటుంది. అర్థమైందండి, రిచ్ మ్యాన్స్ వరల్డ్, రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకో దృష్టాంతం, దృష్టాంతాలు మరి మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దమ్ ఇన్ ది రైట్ స్పిరిట్ చాలు. సో రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే చాలా విచిత్రంగా ఉంటుంది, మనం అందుకోలేము ఆ రిచ్ మ్యాన్స్ వరల్డ్, దాన్ని మనం అందుకోలేము, మనం ఊహ కూడా చేయలేము. రిచ్ మ్యాన్స్ గాడ్, రిచ్ మ్యాన్స్ గాడ్ అంటే ఎలా ఉంటాడు, మీరు ఎక్కువ ధనాన్ని వెచ్చించి పెద్ద పూజ చేస్తే ఖుషి అయిపోతాడు, అది రిచ్ మ్యాన్స్ గాడ్. అర్థమైందండి. నా వాట్ ఈస్ ది ట్రూత్, రిచ్ మ్యాన్స్ వరల్డ్ ఈజ్ ఎ మిత్ అండ్ రిచ్ మ్యాన్స్ గాడ్ ఈజ్ అనదర్ మిత్. సో రిచ్ మ్యాన్ తాను ఎక్కిన గుర్రం నుంచి దిగేయాలి కిందకి, ఏం ఉపయోగం లేదండి. కాబట్టి ధనము కారణంగా ఒక రకమైన మానమును కలిగి ఉండుట, యారగన్స్ కలిగి ఉన్నట్లయితే వాడు ఆత్మజ్ఞానానికి యోగ్యత లేనివాడు. ధన బల ఆ శ్లోకం ఉంది ప్రహ్లాద స్తుతిలో, మొట్టమొదటి శ్లోకం. ప్రహ్లాద స్తుతి అంటే ఎక్కడ ఉంటుంది, 7వ స్కంధంలో ఉంటుంది. ప్రహ్లాద ఉపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాద స్తుతి అని ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో ప్రహ్లాద ఉవాచ
తేజోబల రూప ధన పెద్ద సమస్య. బలము, బలం అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు చాలా మానమును కలిగి ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా యంగ్ పీపుల్ ఉంటారే వాళ్ళు ముసలి వాళ్ళని పరిహాసం చేస్తారు, మీరు గమనించారా? ఏమిట్రా కనబట్టుకుని నడుస్తున్నావా అని పరిహాసం చేస్తారు. సో ఎలా ఉడుకుతున్నాడో అని పరిహాసం చేస్తారు, సరిగ్గా నిలబడో అని పరిహాసం చేస్తారు. సో అది మానము, బలమును బట్టి వచ్చిన మానము. మీ బస్తీలో రౌడీ మహాశయుడు ఎవడైనా ఉన్నాడా? రౌడీ కత్తో ఏదో పట్టుకు తిరుగుతూ ఉంటాను ఉండేవారు రౌడీ షేటర్స్ అని అంటారు. రౌడీ షేటర్ అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టుకున్న పేరు, అదే షీట్ ఉంటుంది అక్కడ, షేటర్ అంటారు. మామూలుగా మనమైతే రౌడీ మహాశయుడు అని అనాలి. ఆయన మంచి బలశాలిగా ప్రఖ్యాతి చెంది బాగా దిట్టంగా ఉంటాడు. ఆయన అందరినీ ఎరా ఇలరా అలా వెళ్ళు అని ఆయన శాసిస్తూ ఉంటాడు. ఏదైనా పాన్ షాప్కి వచ్చారే పాన్ ఒకటి కట్టు.